రంగు సీతమ్మ ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు అసలు ఫస్ట్ నేను ఒక వీడియో నేను చూసిన ఏ వీడియో అన్నా సో డాన్స్ ఆడుకుంటా సో సడన్ గా కింద పడిపోతాడు ఇల్లు షిఫ్టింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది రీసెంట్ గా ఒక రీల్ చేసినావు ఇల్లు గురించి ఇల్లు గురించి అంటే ఆర్టిస్ట్లకి ఇల్లు ఇయ్యట్లే అని చెప్పేసి మీకు ఒక్కోసారి షూట్స్ ఉంటే ఒకసారి ఉండవు మీరు రెంట్ కడతారో కట్టారో అదొకటి అని అన్నారు మీ ఫీల్డ్లో లో ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుంది ఎవరు వస్తారో ఇంటికి ఎవరు రారో తెలీదు సో అందుకని మేము కొంచెం అట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మా ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అట్లా సో అంటే మీ డాడీ చనిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళలే అంట ఎందుకు అంటే వెళ్ళలేదు అని చెప్పేసి అమ్మకి ఫైవ్ థౌసండ్ చేతిలో ఇచ్చి పంపించేశారు మా అమ్మ నైట్ కాల్ చేసి ఈ సిచ్యువేషన్ ఏ కొడుకు ఫేస్ చేసిందా చేయలే తెలియదు ఒక తండ్రి చనిపోతే కొడుకు ఉండకపోవడం కూతురు ఉండకపోవడం భార్య పక్కన ఉండకపోవడం అనేది హిస్టరీలో ఎక్కడ జరిగిందో జరగలే తెలియదు అని నా లైఫ్ లో అయితే అట్లా జరిగింది లాస్ట్ చూపుడు నేను చూసుకోలేకపోయినా నా డాడీ సైడ్ కూడా నాకు తెలియదు సరే రా డాడీ నాకు నేను ఉంది నేను హక్ చేసుకోవాలని మస్తు బాగుంది అంటే స్కూలింగ్ మొత్తం ఎక్కడ మీరు నా స్కూలింగ్ మొత్తం పుట్టపర్తిలో కంప్లీట్ చేసుకున్నా ఫోర్త్ క్లాస్ చదువుతున్నాం ఓన్లీ ఫోర్త్ క్లాస్ ఓన్లీ ఫోర్త్ క్లాస్ ఫస్ట్ సాంగ్ ఏం జాబ్ తీసుక అంటే అమ్మ హోటల్లో పనిచేసేది డాడీ కూడా హోటల్లోనే పనిచేసేవారు అక్క చెప్పుల షాప్ లో పనిచేసేది నేను టీ షాప్లో పనిచేసే ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ మీరు అసలు మీకు షెల్టర్ లేకుండా కదా మేము వచ్చినప్పుడు మా దగ్గర అమౌంట్ లేకుండే ఆ వన్ వీక్ షెటర్ కింద పడుకున్నాం అమ్మ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించినా నా లైఫ్ కి జాలరా అమ్మని మంచిగా ఉంచిన అమ్మని హ్యాపీ చూసుకుంటున్నా మా డాడీ లేకున్నా అవునా ఇన్ని స్ట్రగుల్స్ నువ్వు చెప్తున్నా ఎప్పుడన్నా ఎక్కడన్నా షేర్ చేసుకున్నా ఇంత ఓపెన్ గా షేర్ చేయలేదు సరే నేను ఒక క్వశ్చన్ అడిగలను నువ్వు తప్పగా అనుకోవచ్చు చెప్పన్నా సో కార్తీక్ రెడ్డి సో నాన్న పేరు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సో నీ పేరు కార్తిక్ రెడ్డి సో రెడ్డిస్ అనేవాళ్ళు అమ్మని లోపలికి రానియండి అవునా సో నువ్వు రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నా డి షోకి కూడా వెళ్ళినావు నువ్వు సైడ్ డాన్సర్గా ఎట్లా వెళ్దాని మంచిగా అనిపిస్తుంది వస్తారు ఫోటోలు దిగుతారు అయిపోతుంది నేను బస్సు ఎక్త బస్సు ఎక్కిన తర్వాత నా పాటలు పెట్టుకొని ఆయన ఆయన బస్ సాంగ్స్ ప్లే అయితే హాయ్ వెల్కమ్ టు అదన్ నేను మీడి శివ చౌదరి సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొని రావడం జరిగింది ఆ గెస్ట్ ఎవరో కాదు ఫోక్ సాంగ్స్ వినిపించగానే ఫోక్ సాంగ్ డాన్సర్స్ గుర్తుకొస్తారు ఆ డాన్సర్స్ ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు ఒకటి ఉంటది సో ఆ పర్సన్నే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది సో ఆ పర్సన్ ఎవరో కాదు అంబటి కార్తిక్ రెడ్డి సో హాయ్ బ్రో ఎట్ల బాగు మస్తున్నా సో మాస్ ఉంటదని చెప్పి ఇట్లా నమ్మతి అందుకే చెప్పేసి సో ఎట్లా నడుస్తుంది జిందగీ బాగుందన్నా బాగుందా బాగుంది సో ఈ రోజు ఫ్రీ ఉన్నట్టున్నా మరి ఎన్నో డేస్ నుంచి నేను ఇంటర్వ్యూ అడుగుతున్నాను అవును సో ఎందుకు ఇంత లేట్ అయింది నాకు ఆన్సర్ కావాలి అన్న కంటిన్యూ షూట్స్ ఉండే అండ్ అంతే ఇంకా ఇల్లు షిఫ్టింగ్ కోసం తిరుగుతుండే సో అందుకనే లేట్ అయింది కొంచెం అంతే ఓకే సో ఇల్లు ఇల్లు షిఫ్టింగ్ అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది రీసెంట్గా రీసెంట్ గా ఒక రీల్ చేసినావు ఇల్లు గురించి ఇల్లు గురించి అంటే ఆర్టిస్ట్లకి ఇల్లు ఇయ్యట్లే అని చెప్పేసి సో నిజంగా జరిగిందా అన్న అయితే ఇల్లు జనరల్గా ఇల్లు షిఫ్ట్ అవుదాం కార్ కార్గా ఉన్న అయితే కార్ పార్కింగ్ కి నాకు ప్లేస్ లేదని చెప్పేసి ఇల్లు అని చెప్పేసి ఇల్లు గురించి చెప్తున్నాను అన్నట్టు ఓకే సో జనరల్ బయట పోగానే గుర్తుపడతారు అన్న సో ఇంటర్ వాళ్ళు నాకు గుర్తుపెట్టి మీరు కార్తిక్ కదా ఫోక్ సాంగ్స్ చేస్తారు కదా చాలా బాగుంటాయి అని చాలా బాగా మాట్లాడారు నాకు ఇల్లు కావాలండి అని అన్న తర్వాత నేను ఈవినింగ్ చెప్తాను కాల్ చేసి మా వాళ్ళతో మాట్లాడాను మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసి ఏమన్నారంటే మీరు ఆర్టిస్ట్ కదా మీరు మీ లైఫ్ ఇది కదా మీకు ఒక్కోసారి షూట్స్ ఉంటే ఒక్కోసారి ఉండవు మీరు రెంట్ కడతారో కట్టారో అదొకటి అని అన్నారు ఇంకోటి మీ ఫీల్డ్ లో ప్రాస్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుంది ఎవరు వస్తారో ఇంటికి ఎవరు రారో తెలీదు సో అందుకనే మేము కొంచెం అట్లా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మా ఆయన ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అట్లా ఏమి అంటే ఈ విషయంలో ఆర్టిస్ట్ అయినందుకు బా సంతోషపడ గుర్తుపట్టిర సంతోషపడాలా మళ్ళీ కాల్ చేసిన అట్లా అయినందుకు బాగా అర్థం అర్థం కాలే ఆ టైం ఓకే సో అది ఇంటికొచ్చేసి ఇంటికి వచ్చేసి రీల్ చేయాలనిపించింది అట్లా రెండు మూడు అయిన తర్వాత ఒకరు ఆ రీజన్ చెప్పారు ఇంకొకరు లేదండి ఆర్టిస్ట్ ఏం ఓన్లీ ఎంప్లాయీస్ కి ఇస్తామని అన్నారు సో అట్లా అయింది ఓకే సో కార్తీక్ రెడ్డి అనగానే ఫోక్ సాంగ్స్ గుర్తుకొస్తాయి అవునా సో కార్తిక్ రెడ్డి అసలు ఫోక్ సాంగ్స్ లోకి ఎట్లా ఎంట్రీ ఇచ్చిండు నేను టూ థౌజండ్ నైన్టీన్ లో టిక్ టాక్ లో లాక్ డౌన్ పడ్డది కాళీనే ఉంటుండే సో టిక్ టాక్ చేస్తూ చేస్తూ ఉండేది అప్పట్లో జాన్ అక్క జాన్లీ అక్కుంది కదా అక్క టిక్ టాక్ వీడియోస్ బాగా నచ్చేది నాకు సో అక్క బాడీ స్టైల్ నచ్చి నాకు ఫోక్ అంటే ఇష్టం అనమాట ఫోక్ అక్క పక్కన బాగా డివైడ్ చేసేది అక్కకి నచ్చి అక్కనే టిక్ టాక్ లో మెసేజ్ చేసింది హాయ్ తమ్ముడు ఎక్కడా ఏంటి నంబర్ ఇచ్చి ఒక నంబర్ ఇవ్వు తమ్ముడు అంటే నంబర్ ఇవ్వగానే అక్క కాల్ చేసింది తమ్ముడు సాంగ్ ఉంది రా చేద్దాము అని చెప్పేసి పిలిస్తే అప్పుడు డివడివ సాంగ్ అని ఫస్ట్ సాంగ్ డివడివా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన తోటి బాగా ఫేమ్ వచ్చింది మాత్రం చాలా ఫేమ్ వచ్చింది అప్పట్లో డివేట్స్ లేకుండా ఎక్కువ ఓన్లీ అమ్మాయి నుంచో పెడుతుండే పాడిపిస్తుండే ఆడిపిస్తుండే ఎగిపిస్తుండే కట్ ఏదో రేర్ సాంగ్స్ లో అబ్బాయిని కంపల్సరీ మ్యాండేటర్ అంటే పెడుతుండే డివడివ సాంగ్ ఒక పేరు హిట్ అయిన తర్వాత అప్పుడు డివేట్ స్టార్ట్ అయింది బేసికలీ డివేట్ స్టార్ట్ అయింది కార్తిక్ రెడ్డి నుంచే స్టార్ట్ అయింది ఓకే సో అంటే నువ్వు ఒక సాంగ్ చేశావు టిక్టాక్ లో సో సేమ్ జాను లాగా చేసినావు నువ్వు చేసినందుకే దానికి జాను గారు మీకు మెసేజ్ చేసిరనుకుంటా ఎందుకు చేయాలనుకున్నావు అక్క అక్క పక్కన ఎందుకు డ్యూయట్ చేయాలి ఫస్ట్ డ్యూయట్ చేయలే నువ్వు చేయలే ఫస్ట్ నువ్వు ఆ సాంగ్ కి సేమ్ ఆ సాంగ్ కి నువ్వు డాన్స్ చేస్తావు మళ్ళీ మీరు మీ కొలాబ్ చేసుకొని మళ్ళీ మీ ఇద్దరు చేశారు అనుకుంటా అంతే కదా లేదు లేదు ఓకే ఫస్ట్ అక్కను చూసి చేశా నేను సింగిలో పెట్టాను అవును అది బారిట్ వచ్చింది అరే సేమ్ యాజ్ టీ చేసినా కదా అక్క పక్కన ఇట్లా క్రోప్ చేసి పెడదామని పెట్టినా దానికి అక్క రియాక్ట్ అయింది ఓకే దాని తర్వాత రియాక్ట్ అయినాక మళ్ళీ ఇద్దరు కలిసి చేసిరా చేయలే చేయలే చేయలేదు సో ఆ స్టెప్స్ ఎందుకు చేయాలనుకున్నావు మంచిగా అనిపించింది అన్న అంటే చాలా మంది ఉండే అప్పట్లో టిక్ లో చాలా ఎందుకు ఆమె పక్కనే చేసినావు అని అంటే అక్క నచ్చుతుండే ఆ అక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా పద్ధతిగా ఉంటుండే అరే అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి అన్నట్టు ఉంటుండే సో అందుకనే అక్క పక్కన చేయాలనిపించింది రెస్పెక్ట్ ఎక్కువ ఒకని చూడగానే మనకి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం అయిపోతుంది అన్న ఇప్పుడు నేను చూడంగానే మాస్ అని ఒకరిని అర్థం అవుతుంది ఇంకొకరు చూడంగానే అరే క్లాస్ అని అర్థమవుతుంది అక్కడ చూస్తే పద్ధతి ఎక్కువ అనిపించింది అందుకని చేయాలనిపించింది తోటి నీకు బాగా ఫేమ్ వచ్చింది నాకు అన్న డివడివా సాంగ్ హిట్ సాంగ్ అంటే అరే ఈ అబ్బాయి చేస్తున్నాడు అన్నది వచ్చింది డివడివా కట్టాపొండి కమలమ్మ వీటన్నిటి తర్వాత అవి అవి అప్పట్లో హిట్స్ అప్పట్లో కార్తిక్ రెడ్డి ఆ పేరు రీసెంట్ డేస్ లో బాగా వైరల్ అవుతుంది రంగు సీతం రంగు సీతం రంగు సీతం మొత్తం సీజన్ లో వస్తున్నట్టు సీరియల్ అన్ని హిట్ అవుతున్నాయి అన్ని హిట్ అవుతున్నాయి అట్లీస్ట్ టెన్ మిలియన్ అవుతుంది ఒక పాట సో రంగు సీతం అది ఎట్లా వచ్చింది ఛాన్స్ నీకు అసలు ఫస్ట్ నాకు కూడా తెలియదు అన్న ఈ సాంగ్ కి ఫస్ట్ ఆల్రెడీ షూట్ చేసిరట షూట్ చేస్తే యాక్టర్స్ మంచిగా చేయలేదు అనేసి రీషూట్ పెట్టుకుందాం అనుకున్నారంట ఓకే శివాజీ సింగర్ ఐడియా ఉందా మీకు ఉంది దే తడి పోచమ్మ గుడి ఆ సాంగ్ లో హీరో ఉన్నాడు అన్న సింగర్ అన్నమాట ఓకే వివాన్ అన్న ప్రొడ్యూసర్ రంగు సీతమ్మకి వివాన్ అన్న ఇట్లా బాగా పడుతుంటారు యాక్టర్స్ దొరుకుతలేరు యాక్టర్స్ దొరుకుతలేరు అంటే కార్తిక్ని రెడ్డిని పెట్టుకొని నేను కార్తిక్ నెంబర్ పంపిస్తాను శివాజ్ అన్న కార్ నా నెంబర్ పంపించింది వివాన్ అన్నకి వివాన్ అన్నకు పంపిస్తే వివాన్ అన్న నాతో మాట్లాడడం జరిగింది సాంగ్ ఉంది కార్తిక్ ఇట్లా చేస్తావా రంగు సీతమ్మ అని అప్పుడు మళ్ళీ అని కూడా కాంటాక్ట్ అయ్యాడు అట్లా నేను రంగు సీతమ్మకి ఎంట్రీ ఇచ్చిన సో అంటే ఫస్ట్ షూ షూటింగ్ అనగానే నేను కొంచెం ఫేర్ ఏమని ఫస్ట్ షూట్ కి ఫస్ట్ షూట్ డివైడివ్ అయితే అసలు నేను హీరో అనుకోలేదన్న అక్క మేబీ గ్రూప్ డాన్సర్ పిలుస్తుందేమో అనుకున్నా ఎల్లు చూస్తే నేనే లీడ్ చేస్తున్నా సో స్టార్టింగ్ స్ట్రాంగ్ నాకు అంత సాటిస్ఫాక్షన్ లేదు అది హిట్ అన్న పేరే తప్ప నాకైతే సాటిస్ఫాక్షన్ కానీ అందులో చూసి అంటే స్టెప్స్ చాలా బాగుంటాయి కానీ భయం నాకు కెమెరా ఫేసింగ్ అంత ధైర్యం లేదు నాకు అప్పుడు సెకండ్ మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే షూట్ అయింది దానికి అందుకున్నా కానీ డివైడ్ అలా స్టెప్స్ ఉంటాయి చూడదు అంటే ఫాస్ట్ గా సో ఇద్దరు సేమ్ గా బాగా చేసారు కదా అంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకురా లేదు ఆన్ ది స్పాట్ పుట్టిస్తాం ఓకే చేస్తాను అనుకున్నావు మరి తన పక్కన అనుకోలేదు బట్ చేసినా అన్న ఓకే నాకు లూజ్ కాలేదు చెయ్యాలి వచ్చిన ఆపర్చునిటీ మాటి మాటికి రాదు ప్రూఫ్ చేసుకోవాలన్నట్టు ఆ టైంకి చేసేసిన ఓకే సో రంగు సీతమ్మ ఉంది రంగు సీతమ్మలో ఛాన్స్ వచ్చింది నువ్వు ఫస్ట్ అయిపోయింది సో లైన్గా సీజన్లో నిన్నే పెట్టుకుంటున్నారు అవును అవునా సో లైన్గా పెట్టుకోవడానికి కారణం ఏంది ఫోన్ చేసి అనుకుంటా అన్న తెలియదు నాకు లైన్గా ఎందుకు పెట్టుకురే ఏమని చెప్పాలన్నా మేబీ నచ్చిందేమో వాళ్ళకి నా యాక్టింగ్ నచ్చిందేమో లేకపోతే జనాలు కనెక్ట్ అయ్యారేమో ఆ క్యారెక్టర్ కి మేబి అందుకనే కంటిన్యూటీ పెట్టుకున్నారేమో మరి ఓకే సో రంగు సీతమ్మలో చేసిన హీరోయిన్ ఉంది కదా లాసియా లాసియా సో నీకు తనకు కూడా బాగా అనిపించింది అంటే పేరు మీ ఇద్దరు పేరు చాలా బాగా అనిపించింది సో మీరు షూట్ చేస్తుంటే ఏదైనా కామెడీ సీన్స్ ఏదైనా జరుగుతాయా ఎక్కువ మాట్లాడకూ అంటే జనరల్ కామెడీషన్ వస్తే మా మన డైరెక్టర్ ఎప్పుడప్పుడు జోక్లు వేస్తుంటాడు ఆర్టిస్ట్ ని అప్ చేయడానికి మాకు సడన్ గా ఎంత ఆర్టిస్ట్ అయినా అప్పుడప్పుడు ఆలోచనలు సడన్ గా ఇంటివి అవి గుర్తుకొస్తుంటాయిగా సో అట్లాంటి టైంలో ఆయన జోక్లు వేసినప్పుడు నవ్వుకుంటాం అంతే సో డాన్స్ కార్తిక్ రెడ్డి నేను ఒక వీడియో నేను చూసినా ఏ వీడియో అన్నా సో డాన్స్ ఆడుకుంటా సో సడన్ గా కింద పడిపోతాడు ఎందుకు అప్పుడు వీడియో వైరల్ అయింది అవును ఎందుకు అయితే అన్న షూటింగ్ లో ఆర్టిస్ట్ కి యూట్యూబ్ ఇండస్ట్రీలో బేసిక్గా ఏందంట ఇప్పుడు నువ్వు ఒక ప్రొడ్యూసర్ నువ్వు కార్తిక్ రెడ్డిని మాట్లాడుకున్నావు జాన్లీరి మమ్మీని మాట్లాడుకున్నావు షూట్ పిలిపించుకున్నావు పిలిపించుకున్న తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే పొద్దున సెవెన్కి బ్రేక్ఫాస్ట్ ఉంటుంది మాకు సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ ఎయిట్ అనుకో బ్రేక్ఫాస్ట్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేము టెన్ కట్ల షూట్ స్టార్ట్ చేస్తాం ఎండాకాలం అది మిడ్ ఎండాకాలం ఇక ఈ ప్రొడ్యూసర్ మైండ్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మేము షూట్ ఒకవేళ కంప్లీట్ కాలేదనుకో డే టు షూట్ చేయాలి డే టూ షూట్ చేయాలంటే కార్తిక్ రెడ్డికి డబల్ పేమెంట్ ఇవ్వాలి ఓకే జాన్లీ మమ్మీకి డబల్ పేమెంట్ ఇవ్వాలి కెమెరామ్యాన్ డబల్ పేమెంట్ ఇవ్వాలి డాన్సర్కి డబల్ పేమెంట్ ఇవ్వాలి ఈ ఇట్లా ఇప్పుడు మళ్ళీ లంచ్ బ్రేక్ తీసుకున్నాం అనుకో టూ అవర్స్ ఒట్టిన మర్చిపోతుంది ప్లేట్లు తీసుకోవడం వాటర్ తేవడం అద్దెడం తినడం కొద్దిసేపు కూర్చోవడం వన్ టూ అవర్స్ వెళ్ళిపోతుంది సో ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళు మాకు ఫోర్ ఓ కి ఫోర్ థర్టీ కి అట్లా మాకు ఫుడ్ పెడతారు అన్నట్టు ఇక మేము కూడా ఎన్నిసార్లు అని అడుగుతాం అన్న అంటే మొత్తం షూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఫుడ్ పెడతారు అట్లే అంటే ఫైవ్ కి ఫైవ్ థర్టీ సిక్స్ ఇంకా కొంచెం నైట్ షూట్ నైట్ షూట్ అట్లా కంప్లీట్ షూట్ అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ కి అట్లా పెడతారు ఓకే సో మేము డాన్స్ వేస్తాం కాబట్టి అంత ఎనర్జీతో అంత హెవీ హెవీ స్టెప్పులు వేసి ఎగిరి ఎగిరేసరికి ఏమైపోతుంది అన్న డిహైడ్రేట్ అయిపోతాం వాటర్ ఉండదు బాడీలో ఫుడ్ ఉండదు కాలు చేతులు వణుకుతాయి ఏం ఇంకా తిరిగే మూమెంట్ అవి ఎక్కువ చేసినప్పుడు ఏ దమ్ము కళ్ళు ఇది నేనే జానకు కూడా పడిపోతుంది సో అట్ల పడిపోవడం జరిగింది పడిపోయినప్పుడు మీకు దెబ్బలు తాకాలి అంటే నేను చూసిన వీడియో మాత్రం చాలా ఘోరంగా పడ్డదు ఇట్లా పడిపోయిన కుట్లు పడ్డాయి అన్న ఈ లిప్పు ఎగిరిపోయింది మొత్తం శేఖర్ మాస్టర్ శేఖర్ వైరస్ మాస్టర్ తో చేసినప్పుడు ఈ లిప్పు మొత్తం తెగిపోయింది కుట్లేదు సరే ఏమైనా ప్రాబ్లం అయితే మొత్తం వాళ్ళే చూసుకుంటారా మీరే చూసుకోవాలా నాకు ఈ కుట్లు పడ్డప్పుడు అయితే శ్రవణాన్ని చూసుకున్నాడు మొత్తం చూసుకొని మళ్ళీ నాకు పేమెంట్ ఇచ్చి ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేసి వెళ్ళిండు ఓకే అంటే ఫోక్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ అట్లా ఉన్నారనమాట అట్లా ఉన్నారన్న అందరు అట్లా లేరు కొంతమంది అందరు కాదు కొంతమంది అట్లా ఉన్నారు ఓకే సో డాన్సర్ కార్తిక్ రెడ్డికి ఇంత పేరు వచ్చింది సో అసలు మీ ప్రాపర్ ఎక్కడ ప్రాపర్ మాది అనంతపురం సైడ్ అన్న రాయలసీమ ఓకే పుట్టపర్తి అనంతపురం ఐడియా ఉందా సైడ్ సో రాయలసీమ అబ్బాయి తెలంగాణ ఫోక్ సాంగ్స్ అసలు దుమ్ము దులుపుతుండు సాంగ్స్ అలా సో ఇదేందుకు ఇంట్రెస్ట్ వచ్చింది ఫోక్ సాంగ్స్ చెప్పిన అసలు నేను యూట్యూబ్ వస్తా అనుకోలేదు ఏదో ఆ జానమ్మ దయ వల్ల ఇప్పుడు ఇక్కడ యూట్యూబ్ అది ఇది మా గురువులు వాళ్ళు చేయడం వల్ల ఏదో డాన్స్ వచ్చింది దాని తర్వాత టిక్ టాక్ చేయడం జానమ్మ పిలవడం చేయడం ఇట్లా జరిగింది కానీ జనరల్గా అయితే నేను అసలు యాక్టింగ్ ఫీల్డ్ అనుకోలేదు బట్ యాక్టింగ్ ఫీల్డ్ కోసం నేను కృష్ణానగర్లో లో తిరిగి ట్రై చేసి 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 ఇంక ఇది నా లైఫ్ కాదు నేను సెట్ గాను అనుకొని ఫిక్స్ అయ్యి స్కూల్లో డాన్స్ టీచర్గా చెప్పుకొని ఉండేవాడిని ఓకే అదే టైంలో లాక్డౌన్ పడ్డ స్కూల్స్ బంద్ అయినా టిక్ టాక్ చేసిన ఇట్లా సో హైదరాబాద్కి ఏజ్ లో వచ్చారు నేను నైన్ ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిన స్కూలింగ్ మొత్తం నా స్కూలింగ్ మొత్తం పుట్టపర్తిలో కంప్లీట్ చేసుకున్నా ఫోర్త్ క్లాస్ చదువుకున్నా ఓన్లీ ఫోర్త్ క్లాస్ ఓన్లీ ఫోర్త్ క్లాస్ ఓన్లీ నాలుగో తరగతి వరకే చదువుకున్నా అవును అవును సో మరి ఇంత మెచ్యూర్ గా ఇట్లా మాట్లాడుతాను చదువుకున్న అబ్బాయి లాగా నేను నిజం చెప్తున్నాను డిగ్రీ ఏమనుకున్నాను లేదు లేదు అన్న నాలుగు ఫోర్త్ క్లాస్ చదువుకున్నా ఓకే ఎందుకు మరి ఫోర్త్ వరకు ఎందుకు చదువుకున్నావు ఫోర్త్ చదువుకున్నాం అన్న అప్పుడప్పుడే పుట్టపర్తి సాగు చచ్చిపోయారు చనిపోయారు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత టూరిస్ట్ టూరిజం ఆగిపోయింది మాకు ఒక టీ షాప్ ఉండే ఓకే సో టూరిజం ఆగిపోయింది టూరిజం ఆగిపోయిన తర్వాత అక్కడ ఏం లేదు మాకు సోర్స్ సంపాదించుకోవడానికి ఉండడానికి సో ఆ టైంలో మేము హైదరాబాద్కి రావడం జరిగింది ఓకే అట్లా సో హైదరాబాద్కి ఎందుకంటే జస్ట్ బతుకు తెరవ కోసం హైదరాబాద్ రావడం జరిగింది అంతే 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 సో ఫస్ట్ హైదరాబాద్కి వచ్చి ఎక్కడ ఉన్నారు మీరు ఇప్పుడున్న కాలనీలోనే ఉండేవాళ్ళ కొంచెం బ్యాక్ సైడ్ ఓకే సో ఫస్ట్ రాగానే ఏం జాబ్ చేసారు ఫస్ట్ రాగానే టీ షాప్ లో జాబ్ చేసిన అంటే అమ్మ హోటల్ లో పని చేసేది డాడీ కూడా హోటల్లో చేసేవారు అక్క చెప్పుల షాప్ లో పని చేసేది నేను టీ షాప్ లో ఓకే అంటే హైదరాబాద్ కి వచ్చినప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే జస్ట్ నేను ఇంటర్వ్యూ ఉన్నప్పుడు నేను తెలుసుకుంటా కాబట్టి ఫస్ట్ మీరు ఫస్ట్ ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ మీరు అసలు మీకు షెల్టర్ లేకుండా వచ్చినప్పుడు మా దగ్గర అమౌంట్ లేకుండే ఓకే ఒక రెంట్ హౌస్ లో ఉందామన్నా రెండు వందలకి ఎవరిస్తారు అన్న అప్పుడు ఇల్లు ఎవరు ఇయ్య టూ హండ్రెడ్ తో ఉండే మా దగ్గర ఇల్లు లేకుండే నాకు కూడా అంత గుర్తుకు లేదు అమ్మ చెప్పింది మనం ఇట్లా ఈ షర్టర్ కింద పడుకున్నాం రా మనము అని చెప్పేసి ఆ వన్ వీక్ షర్టర్ కింద పడుకున్నాం వర్షం వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ పొద్దున సిక్స్ కాగానే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయేది ఓకే లేచి బస్ స్టాండ్ లో కూర్చోవడం అక్కడ ఇక్కడ కూర్చోవడం అట్లా అట్లా చేసేది అట్లా షట్టర్ కింద పడుకున్నాం వన్ వీక్ ఇల్లు దొరకని వన్ వీక్ ఫుడ్ ఫుడ్ ఇంక అంతే అమ్మ నాన్న హోటల్ లో పని పనిచేస్తుండే ఇప్పుడు రెంట్ కావాల్సిన అమౌంట్ సంపాదించాలి కదా సో పని చేసి ఆ రెంట్ అమౌంట్ వచ్చేదాకా ఆ వచ్చిన అమౌంట్ తో తిని మళ్ళీ అదే షటర్ కింద పడుకుంటుండే ఆ అమౌంట్ జమ చేసుకొని ఇల్లు రెంట్ తీసుకొని దెన్ అప్పుడు అట్లా ఓకే సో అమ్మ నాన్న ఇద్దరు కష్టపడ్డారు నువ్వు కూడా కష్టపడ్డావు అక్క కూడా చెప్పుల షాప్ ఓకే సో డాడీ ప్రెసెంట్ లేడు డాడీ సో డాడీ ఇప్పుడు చనిపోయింది టూ థౌజండ్ ట్వెల్వ్లో టెన్ లెవెన్ టెన్ ఇయర్స్ ఉంటాయి టెన్ ఇయర్స్ అంతే సో అంటే మీ డాడీ చనిపోయినప్పుడు కూడా మీరు వెళ్ళలే అంట ఎందుకు అంటే వెళ్ళలేదు అమ్మది కొంచెం లోవర్ క్యాస్ట్ అనమాట డాడీ రెడ్డిస్ కార్తిక్ రెడ్డి రెడ్డిస్ అనమాట సో డాడీ చనిపోయినప్పుడు అమ్మ పక్కనే ఉండే అమ్మని పంపించేశారంట అంటే లాస్ట్ ఇస్తాం కదా మట్టి ఇవ్వకముందే ఎల్లు మీ లో క్యాస్ట్ కదా పెద్దన్న వస్తే తిడతారు వెళ్ళిపో అని చెప్పేసి అమ్మకి ఫైవ్ థౌసండ్ చేతులు ఇచ్చి పంపించేశారు మా అమ్మ నైట్ కాల్ చేసి ఏడుస్తుంది 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 ఎందుకు ఏడుస్తుందో చెప్పట్లేదు వచ్చినాక చెప్తా వచ్చినాక చెప్తా ఉంటుంది ఏం చెప్పలేదు వచ్చిన తర్వాత చెప్పింది కానీ చనిపోయాడు అని నాకు చెప్పిన తర్వాత కనీసం ఏ ఏడుపు కూడా రాలేదన్న నాకు అంటే ఈ సిచ్యువేషన్ ఏ కొడుకు ఫేస్ చేసినా చేయలేదా తెలియదు ఒక తండ్రి చనిపోతే కొడుకు ఉండకపోవడం కూతురు ఉండకపోవడం భార్య పక్కన ఉండకపోవడం అనేది హిస్టరీలో ఎక్కడ జరిగిందో జరగలే తెలియదు అని నా లైఫ్లో అయితే అట్లా జరిగింది సో అట్లా అట్లా మా నాన్న లాస్ట్ చూపు కూడా నేను చూసుకోలేకపోయినా సో నాన్న మీ హైదరాబాద్లోనే మీతోటే ఉండే కదా ఆ ఉండే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక టూ ఇయర్స్ మాత్రమే ఉండే ఓకే మళ్ళీ డాడీ కిందకి వెళ్ళిండి అసలు అయితే ఎన్ని రోజులు ఇట్లా పని చేస్తాం యాక్చువల్లీ మా డాడీ టైల్స్ బిజినెస్ చేస్తాడు ఓకే బాగా డాడీ వాళ్ళు బాగా ఉన్నోళ్ళే అనమాట మా పెళ్లి అయిందనేసి మా డాడీని ఇట్లా దూరం నెట్టేసి మా డాడీ వాళ్ళ సైడ్ ఇప్పటికి మా డాడీ సైడ్ ఎవరి బంధువులు ఏందో కూడా తెలియదు నాకు ఎవరో కూడా తెలియదు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ అటే ఊరికే వెళ్తా బండల బిజినెస్ చేస్తా అని చెప్పేసి అమ్మ దగ్గర డబ్బులు తీసుకొని అనమాట ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన రాని ఒకసారి రా అని అమ్మని పిలిచి నువ్వు రా ఫస్ట్ దాని తర్వాత పిల్లని తీసుకొచ్చి మనం ఇక్కడ సెటిల్ అయిదాము అని చెప్పేసి అమ్మని పిలిచిండు ఇక ఆ రోజు ఏమైందో ఏమో డాడీకి హైబీపీ అయిపోయి నరాలని చిట్లీ బ్లడ్ మొత్తం ఫ్లోట్ అయిపోయి చంపారు ఏమైనా ఎందుకు ఒప్పుకోలేరు మమ్మీ ఏమైనా చెప్పిందా అంటే జస్ట్ లో క్యాస్ట్ అని చెప్పేసి ఒప్పుకోలేరా లేకుంటే ఆ లో అని ఒప్పుకోలేదు ఇక ఫీలింగ్ కిలింగ్ డెఫినెట్ గా ఉంటది అంతెందుకు మీనే అన్న ఇప్పుడు రెడ్డిస్ అంటే ఇంట్లోకి రానియరు కొంతమందిని బయట నిలబడతారు ఎన్ని జరగలేదు చెప్పు అట్లా క్యాస్ట్ ఫీలింగ్ బాగుండే వాళ్ళు సరే నేను ఒక క్వశ్చన్ నువ్వు తప్పు అనుకోవాలి చెప్పన్న సో కార్తిక్ రెడ్డి సో నాన్న పేరు ఏం పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి సో నీ పేరు కార్తీక్ రెడ్డి సో రెడ్డిస్ అనేవాళ్ళు అమ్మని లోపలికి పెట్టుకున్నావు మరి జస్ట్ నేను అడుగుతున్నా అంటే ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు అట్లీస్ట్ నేను హ్యాపీగా లేను నన్ను మంచిగా చూసుకోలే అట్లీస్ట్ ఆయన ఆయన లేడీ ఇప్పుడు ఆయన ముఖం కూడా నేను చూసుకోవాలి ఆయన పేరు రిప్రజెంటేటివ్ చేద్దాం అనుకుంటున్నాను అంతే సన్ ఆఫ్ శ్రీనివాస్ రెడ్డి అన్నట్టు అంతే రెడ్డి అని నాకేం అసలు ఫీలింగ్ లేదన్నా నేను ఎంత లో క్యాస్ట్ అని కాదు అసలు ఎవరు ఎవరినైనా పెళ్లి చేసుకుంటా నేను నేను క్యాస్ట్ అయితే అసలు అన్న అసలు క్యాస్ట్ అనేది అంటే నా లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను రియలైజ్ అంటే క్యాస్ట్ నథింగ్ అన్న రెడ్డి మాలా మా మనం మనుషులం అంతే మన మన లైఫ్ ని మనుషుల లాగే లీడ్ చేయాలి కాస్ట్ తో లీడ్ చేయొద్దు అని ఓకే అయితే డాడీ లాస్ట్ మూమెంట్ చివరి చూపు కూడా నువ్వు చూడలే కదా చూడలే ఎప్పుడన్నా డాడీ సమాధి దగ్గరకన్నా వెళ్ళినాను అసలు తెలీదన్న నాకు సో మళ్ళీ మీరు రాయలసీమ వెళ్ళలే అసలు వెళ్ళలే సో అమ్మని ఎప్పుడు అడగలే కూడా వెళ్దాం ఒకసారి అంటే డాడీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్దాం సో ఇప్పుడు రెడ్డిస్ అన్నప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉంటాయి పక్క అవును సో మీకు బాట ఉంటుంది మరి ఎందుకు వెళ్ళాలి నేను రీసెంట్ టైమ్స్లో కూడా ఇట్లా కళ్ళుగిరి పడిపోయి కష్టపడి ఇక షూట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఎన్రోల్ ఇట్లా ఎన్రోల్ ఇక ఎవరికైనా ఆస్ట్ వస్తుంది అన్న అమ్మతో అన్న అన్నట్టు అమ్మ ఫైట్ చేద్దాము కావాలంటే మొత్తం సమాధి తీసి బోన్ టెస్ట్ డిఎన్ఏ టెస్ట్ కూడా చేపిద్దాము ఫైట్ చేద్దాం కోర్టుకు వెళ్దాం పైసలు పెడదాము నా ఆస్తి నిన్ను తీసుకుందాము అని అంటే అమ్మ వాజ్ లైక్ వద్దురా అవసరం లేదు వదిలేసి అయింది అయింది ఇప్పుడు గొడవలు మళ్ళీ వెళ్ళి ఇవన్నీ అమ్మకి ఎట్టి కనిపించింది మరి ఇంకా అమ్మనే నన్ను స్టాప్ చేసింది అట్లా ఓకే సో తర్వాత అక్క పెళ్ళి కూడా చేయడం జరిగింది అక్క లవ్ మ్యారేజ్ చేసుకున్నా అక్క లవ్ మ్యారేజ్ సో అంటే నీ అంటే నీ జర్నీ చెప్పు అసలు నువ్వు టీ షాప్ దగ్గర నుంచి అంటే హోటల్లో పని చేసినావు సో హోటల్లో ఎందుకు పని చేసినావు అయితే నేను హైదరాబాద్ లో వచ్చిన తర్వాత స్కూల్ జాయిన్ చేద్దాం అన్నారు అమ్మ వాళ్ళు అనుకున్నారు ఇక దాని తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెన్సిల్ బుక్ అవి కొనాలి అని అంటే మా నాన్న ఒక మాట అన్నాడు పైస తెలుస్తుంది విలువ ఊరికే పైసలు అడుగుతుంటావు మీ అమ్మని నన్ను అని అనమాట ఆ మాట పట్టుకొని నెక్స్ట్ డే మా అమ్మ హోటల్ పని చేసే దగ్గరికి నేనే వెళ్ళి టీ షాప్లో పని మాట్లాడుకొని నేను చేస్తా అని చెప్పి అప్పుడు టీ షాప్లో కప్పులు గడగడానికి నేను పనికి జాయిన్ అయినా ఓకే ఎక్కడ ఇక్కడ ఏసవనగర్ లో ఉంటుంది సో ఎంత ఇస్తుండే ఫస్ట్ నీ జీతం ఎంత వంద రూపాయలు పర్ డే పర్ డే హండ్రెడ్ రూపీస్ అంటే నెలకు మూడు వేలు నెలకు మూడు వేలు వస్తుండే సో డైలీ వెళ్తుండే డైలీ వెళ్తుండే సో ఎట్లా చూస్తుండే నేను అంటే కొంతమంది గ్లాసులు ని కడగాలి ఇప్పుడు నీ ఏజ్ వాళ్ళు చాలా మంది వస్తారు ఎగ్జాంపుల్ టీ షాప్ కి టీ తాగడానికి సో వాళ్ళని చూసినప్పుడు అంటే నీకొక ఫీలింగ్ ఉంటుంది నేను కూడా అట్లా ఉంటే బాగుండని ఇట్లాంటి సిచువేషన్స్ ఏమైనా ఎదురైనాయి చాలా అయినాయి అన్న ఇప్పుడు కొన్ని ఆఫీస్ లకి వెళ్తాను టీ తీసుకొని ఇప్పుడు టీ షాప్ అంటే టీ సర్వే చేయాలి ఎవరైనా వచ్చి ఆర్డర్ ఇస్తారు ముప్పై చాలు కావాలి నలభై చాలు కావాలంటారు పోయిస్తా పోయి ఇస్తాను ఆఫీస్ లో ఏవైనా చూసినప్పుడు ఏమన్నా అక్కడ ఐటమ్స్ చూసినప్పుడు అరే నేను కూడా సంపాదించి నా ఇంట్లో ఇది పెట్టుకోవాలి అరే ఈ గ్లాస్ ఏదైనా కొత్తగా అనిపిస్తే ఈ ఈ ఐటమ్ నేను కొనాలి అది ఎంతైనా సరే నా ఇంట్లో ఉండాలి అన్నట్టు అట్లా అనిపిస్తుండే బాగా అనిపిస్తుండే అనిపిస్తుండే ఓకే అంటే ఎప్పుడైనా టీవ్ హోటల్లో చేసేటప్పుడు ఏదైనా మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా హోటల్లో పని పనిచేస్తున్నప్పుడు అయితే కప్స్ కడిగేటప్పుడు చిన్న కప్పు అండ్ ప్లేట్ కింద పడిపోయింది ఆ ప్లేట్ దొరకలేదని ఒకటి కప్పు కింద పడింది అని చెప్పేసి ఆన్ ది స్పాట్ మా టీ మాస్టర్ వచ్చి ఇట్లా తన్నిండు నన్ను తంతే ఎగిరిపోయి పడ్డా కింద రోడ్ మీద ఓకే అది నేను ఇప్పటికీ మర్చిపోలేను టీ మాస్టర్ ఉండడు ఉన్నాడు ఉన్నాడు ఇప్పుడు హోటల్ ఉంది అది ఉంది ఉంది హోటల్ ఉంది ఓకే కొంచెం లోపల పెట్టిరు అన్న సో రమేష్ అన్న సో ఈ రోజు కలుస్తాడు ఒకవేళ కలిస్తే కలుస్తాడు సో రమేష్ అన్న పక్క నేను కలవాలి ఇంటర్వ్యూ తర్వాత ఎందుకంటే అంటే తెలిసి తెలియక ఏదో స్లిప్ అయిందా ఇట్లయిందా ఒక గ్లాస్ పడితే తనడం అయితే తప్పు ఇది క్వశ్చన్ ముందు కూడా అడుగుతా కెమెరా ఒకవేళ ఆన్ ఉంటాయి సో మీకు కూడా ఆయన చూపించబోతున్నా సో ఇదంతా ఒక అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ అయింది నీ జర్నీ కప్స్ అడగడం ఇదంతా ఇది కాకుండా మళ్ళీ నువ్వు హాస్పిటల్లో వార్డ్ గా అవును ఈ టీ షాప్ అక్కడతో బంద్ చేసి టీ షాప్ లో నుంచి హాస్పిటల్స్కి ఓకే వార్డ్ గా ఇక వార్డ్ బాయ్ అంటే ఎట్లుంటుందన్న ఫ్లోర్ మాపింగ్ చేయాలి ఊడవాలి తుడవాలి పేషెంట్లు కొంతమంది నడుచుకొని వెళ్తారు వాష్రూమ్ కొంతమంది బెడ్ మీద ఉంటారు పేషెంట్స్ వాళ్ళ బెడ్ ప్యాన్స్ పెట్టడం బెడ్ ప్యాన్ అంటే షిట్ అదే అదే షిట్ తీయడం కానీ యూరినల్స్ క్లీన్ చేయడం కానీ వాళ్ళ ఇన్నర్ థింగ్స్ అన్ని క్లీన్ చేయడం కానీ లేకుంటే బెడ్ బాత్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ వర్క్స్ ఉంటాయి అనమాట ఇవాళ డిశ్చార్జ్ అయినప్పుడు లిటరలీ మేము టిప్స్ అడుక్కుంటుండే చాయ్కి పైసలు ఇవ్వండి అని అడుక్కుంటుండే ఆ వచ్చిన పైసలు దాపెట్టుకుంటుండే దాపెట్టుకుని అమ్మకి ఇస్తుండే అట్లా అట్లా హాస్పిటల్స్ లో చేసిన క్లినిక్స్ లో ఆఫీస్ గా చేసిన హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఎగ్జిబిషన్స్ అయితుంటాయి ఐడియా ఉంది ఎగ్జిబిషన్స్ లో పార్సల్ గా చేసిన అంటే మీరు కొన్న ఐటమ్ అక్కడ వదిలేస్తే మీ కౌంటర్ దగ్గర వరకు తీసుకెళ్లి అక్కడ బిల్ పే చేసి తీసుకొచ్చేస్తుండే అట్లా ఎగ్జిబిషన్స్ లో చేసిన చాలానే చేసిన అన్న అంటే నువ్వు చెప్తుంటే అంటే ఇప్పుడున్న కార్తిక్ రెడ్డి ఎన్నికైన పనులు చేసి అన్నట్టు నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది అన్న అంటే ఇప్పుడు హాస్పిటల్లో వర్క్ చేయడం ఇవన్నీ ఇప్పుడు వాటి గురించి ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది ఏడిపోతుంది అన్న నాకు బాగా ఏడిపోతుంది సో అట్లాంటి కార్తిక్ రెడ్డి ఇప్పుడు కారు కొన్నాడు రీసెంట్గా అవును అన్న కదా అవును సో కారు ఎందుకు కొనాలనిపించింది అయితే అన్న షూట్స్కి వెళ్తా కదా నేను జేబీఎస్కి వెళ్ళా కానీ నాకు ఏమవుతుందంటే ప్రాబ్లం జనాలు గుర్తుపడుతున్నారు ఓకే గుర్తుపట్టడం ఎవరికి కావాలి ఎవరికి ఉండదు అన్న నీకుండదా నాకుండదు చెప్పు మనకు కావాల్సింది మనకు కదా మంచిగా అనిపిస్తుంది వస్తారు ఫోటోలు దిగుతారు అయిపోతుంది నేను బస్సు ఎక్కుతా బస్ ఎక్కిన తర్వాత నా పాటలు పెట్టుకొని ఆయన ఆయన బస్సు అంతా సాంగ్స్ ప్లే అయితే అన్న వీడియో కూడా రికార్డింగ్ చేయలేకపోయినా రికార్డ్ చేస్తారు బస్ ఎక్కిన తర్వాత రెండు మూడు గంటలు నా జర్నీ ఉంటది షూటింగ్ పడుకోవాలన్నా ఇబ్బంది గురకెట్ పడుకుంటా ఎట్లా పడుకుంటా వీడియో తీస్తారు తీస్తానా అని చాలా అన్కంఫర్ట్ ఉంటది నాకు సో అని చెప్పేసి ఇక నెక్స్ట్ టైం ఏం చేసిన మూతి కర్చి తల కర్చి కట్టుకొని అట్లా బస్సులో అట్లా ట్రావెలింగ్ చేసిన ఓకే ఇంకా ఎందుకు కారు కొన్నావు అంటే ఇది చాలా మేజర్ పాయింట్ అన్న షూటింగ్ లో కొంత కొంతమంది ప్రొడ్యూసర్స్ మాకు అకామిడేషన్ ఇస్తారు కొంతమంది ఇయ్యరు మేము ఎక్కి వన్ డే బిఫోరే రమ్మంటారు వెళ్తాం మేము వెళ్ళి దిగేసరికి టూ అవుతుంది టూ అయ్యేసరికి ఫోన్ లిఫ్ట్ చేయరు ప్రొడ్యూసర్లు మేము ఎక్కడ పడుకోవాలి అర్థం కాదు ఎడికి వెళ్ళాలి అర్థం కాదు టూ ఓ క్లాక్ దిగి ఇక బస్ లోనే కూర్చొని అట్లనే పడుకుంటుండే అట్లనే పడుకుంటుండే దోమలు కొడుతుండే అయినా సరే అని పడుకుంటుండే పొద్దున ఆరు అట్లా కి అట్లా వచ్చి వాళ్ళు పికప్ చేసుకుని వెళ్తుండే అట్లా లో పడుకోవడం బస్ స్టాండ్ లో తినడం కి వెళ్ళినప్పుడు కూడా అట్లా అట్లా ఇంకా అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి కార్ ఉంటే మనం ఏడిగిపోయిన కార్లో షూట్కి వెళ్ళిపోవచ్చు ఒకవేళ వాళ్ళు పికప్ చేసుకున్నా చేసుకోకపోయినా మన కార్లో మనం పడుకోవచ్చు మనకంటూ ఒక కార్ ఉండాలి అని చెప్పేసి దాని మీద ప్రెషర్ ఉన్నాయి ఈ కార్ కొనడానికి కూడా రీజన్ ఒక ప్రొడ్యూసర్ నాకు పరిచయం వివాన్ అన్న సీతమ్మ వివాన్ అన్న ప్రొడ్యూసర్ ఉన్నాడుగా ఆ అన్న వల్ల ఒక సాంగ్ ఇప్పించింది నాకు ఆ సాంగ్ ప్రొడ్యూసర్ పేరు మల్లికార్జున అన్న మల్లికార్జున రెడ్డి అన్న ఆ అన్న పరిచయం అయి అన్నకు నేను చాలా ఇష్టం అయితే కార్తీక్ నాకు నీకు గిఫ్ట్ ఇవ్వాలన్నది ఏం కావాలి చెప్పు ఇస్తా అన్నాడు అయితే ఇట్లా కారు అనుకుంటున్నా అన్న డౌన్ పేమెంట్ కొంచెం అమౌంట్ కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఎంత ఉండొచ్చు డౌన్ పేమెంట్ టూ పాయింట్ ఫైవ్ అట్లా త్రీ ఉండొచ్చు అన్న అంటే సో డౌన్ పేమెంట్ నేను కడతా మంత్లీ ఈఎంఐ నువ్వు కట్టుకో మిగతా ఏమైనా ఉంటే నువ్వు చూసుకో టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నేను ఇస్తా అని ఓకే అట్లా అన్న టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చిన తర్వాత నేను ఒక ఫోర్ ల్యాక్స్ యాడ్ చేసుకుని డౌన్ పేమెంట్ కట్టి కార్ ఓకే సో అంటే మనం అయితే హెల్ప్ దొరుకుతుంది అవును అవును సో అట్లానే కాదు వచ్చింది సో నువ్వు ఇంతకు ముందుకు నేను అడిగినా నువ్వు వేరేగా ఆన్సర్ ఇచ్చిన అసలు నువ్వు ఏం అవ్వాలి నువ్వు ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చినావు జస్ట్ మంచిగా సంపాదించి ఇచ్చి అమ్మని మంచిగా చూసుకోవాలనుకున్నా నా లైఫ్ లో ఒకటి ఉండే మా అమ్మకి బ్యాంగిల్స్ చెప్పాలి గోల్డ్ బ్యాంగిల్స్ చెప్పాలి అని చెప్పి చేసిన స్కూల్లో వర్క్ చేస్తున్నాయి హోమ్ ట్యూషన్స్ హోమ్ క్లాసెస్ అవి ఇవి చెప్పుకుంటూ అమ్మ గోల్డ్ బ్యాంగిల్స్ చేయించిన నా లైఫ్కి జాలరా అమ్మని మంచిగా ఉంచిన అమ్మని హ్యాపీగా చూసుకుంటున్నా మా డాడీ లేకున్నా మంచిగా డబల్ బెడ్రూమ్లో ఫ్లాట్లో ఉంచి అమ్మని మంచిగా చూసుకుంటున్నా మంచిగా టైంకి ఫుడ్ ఉంటుంది అమ్మకి నా వల్ల మంచిగా ఉంటుంది అనుకున్నా ఇక ఈ యూట్యూబ్ అసలు నేను ఏం అవ్వాలనుకోలేదన్న ఫస్ట్ అట్లా అవ్వాలనుకున్నాను నేను అట్లా కాదు ఇవన్నీ చేయాలంటే నువ్వు ఏదో ఒక పని చేయాలి కదా ఫస్ట్ చేయాలా అవును సో ఆ పని ఏం చేయాలనుకున్నావు అంటున్నా పని జనరల్ నేను ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకున్నా ఏం ఇన్స్టిట్యూట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ పెడదాం అనుకున్నా సో ఫస్ట్ డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే ఫస్ట్ నీకు డాన్స్ రావాలి రావాలి కదా సో డాన్స్ పైన ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి ఎగురుతుండే పాట వస్తే ఎగురుతుండే మా ఊర్లో ఏడన్నా పాటలు పెడితే పోయి ఎగురుతుండే పిచ్చోని లేక అట్లా అట్లా చేస్తుండే అన్నట్టు కానీ ఇక ఉన్న పరిస్థితులు హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక మాకు వర్కే ఉండే పైసలు కావాలి వర్క్ చేసుకోవాలి తినాలి ఉండాలి అన్నిటికి వెళ్ళాలి వెళ్ళాలంటే పని చేసుకోవాలి ఇప్పుడు డాన్స్ గీన్స్ అని తిరిగి అనుకో నేనే పే చేసుకొని నేనే డాన్స్ నేర్చుకోవాలి సో పైసలు ఉండాలి కదా దగ్గర సో పైసలు లేకుండా ఇక అట్లా 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 ఇక షాప్ మానేసి హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత నైట్ డ్యూటీస్ ఎక్కువ చేస్తుండే హాస్పిటల్స్ లో డే లో ఖాళీ ఉంటుండే ఈ టిప్స్ వచ్చిన పైసలు దాపెట్టుకొని నేను ఇన్స్టిట్యూట్ కి పోతుండే అన్నట్టు ఓకే అప్పుడు రాజు మాస్టర్ పరిచయం నాకు రాజు మాస్టర్ మా గురువు రాజు మాస్టర్ రాజు మాస్టర్ డాన్స్ మాస్టర్ నాకు డాన్స్ నేర్పించిన పర్సన్ ఆయన పరిచయం అయ్యిండు డాన్స్ నేర్చుకుంటూ నేర్చుకుంటూ కొన్ని రోజులు రావడం మానేసి ఎందుకు వస్తలేవు కార్తీక్ ఏమైందంటే ఇట్లా మనీ ప్రాబ్లం మాస్టర్ని రాలేకపోతున్నా అది ఇది అని అంటే అవున అయితే ఒక పని చేయి లైక్ ఏదన్నా చెయ్యి కార్తీక్ అంటే సార్ నేను ఏమన్నా పని మనిషి వస్తలేదు అప్పుడే ఊడో నీకు తుడో నీకు డాన్స్ నేను ఏమన్నా మాస్టర్ పని నేను చేసుకుంటాను ఫీజ్ కట్టను డాన్స్ నేర్చుకుంటాను మీ దగ్గర అంటే సరే కార్తీక్ రా అన్నాడు ఇక పిల్లలు వచ్చే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే ముందే వెళ్ళి నేను ఇన్స్టిట్యూట్ మొత్తం క్లీన్ చేసి నేను అక్కడ డాన్స్ క్లూస్ మొత్తం క్లీన్ చేసి డాన్స్ పిల్లలు వచ్చేసరికి వాళ్ళతో పాటు డాన్స్ నేర్చుకుంటుండే అట్లా కొన్ని రోజులు చేసిన తర్వాత మాస్టర్ పైసలు బాగా అవసరం ఉన్నాయి కదా కార్తీక్ నాతో పాటు వర్క్ రా అని వర్క్ తీసుకెళ్ళాను అట్లా తీసుకెళ్ళి మాస్టర్ నాకు వర్క్ నేర్పించి వర్క్ నేర్పించింది కాకుండా నాకు ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ టెన్ థౌసండ్ ఒక్కొక్క సంగీత్కి అట్లా డబ్బులు ఇస్తుండే మాస్టర్ ఓకే అట్లా మళ్ళీ నాకు ఇంకా ఎక్కువ అవసరం ఉండే అప్పట్లో డబ్బులు మాస్టర్ అన్నాడు ఇట్లా అయితే కాదురా నువ్వు డబ్బులు బాగా సంపాదించాలంటే పర్ మంత్ నీకు ఇంత కావాలంటే డెఫినెట్గా నువ్వు పర్మనెంట్ వర్కర్ కావాలి అని చెప్పేసి నన్ను నువ్వు ఒక మేడం దగ్గర పంపించింది ఉమా మేడం అని నా ఫోక్ కూచిపూడి గురువు ఆవిడ ఆవిడ దగ్గర పంపించిండు నీకు పర్ ఎవ్రీ మంత్ నీకు డబ్బులు పడిపోతాయి అన్న నీకు ఉంటుంది నా దగ్గర అయితే ఎప్పుడు వర్క్ వస్తుంది తెలియదు ఎప్పుడు ఖాళీగా ఉంటుందో తెలియదు ఖాళీ ఉన్నప్పుడు పైసలు ఉండదు పని ఉన్నప్పుడు పైసలు ఉంటాయని చెప్పి శ్యామ దగ్గర పంపించింది అప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి స్కూల్లో వర్క్ చేస్తుండీ ఓకే మేడం దగ్గర ఫోక్ కూచిపూడి నేర్చుకున్నాను మేడం దగ్గర మేడం పేరు పేరు ఉమాదేవి పులి ఉమాదేవి ఓకే రీసెంట్ గా నువ్వు గురు సంథింగ్ ఏదో గురు పౌర్ణమి రోజు ఏదో రోజు నువ్వు ఫోటో కూడా పెట్టినా అవును అవును ఎవ్రీ గురు పౌర్ణమికి నేను వెళ్ళి మా గురు పాదాలు వాటర్ తో కడిగి ఆ నీళ్లు నెత్తి చల్లుకొని ఆవిడకి హారతి ఇచ్చి ఒక చీర పండ్లు కాయలు పెట్టి మా మాస్టర్ కూడా రాజు మాస్టర్ కూడా అదే ఇస్తా కాళ్ళు కడిగి బట్టలు పెట్టి వాళ్ళకి దండ పెట్టి దండం పెట్టుకుని వచ్చేస్తా ఎవ్రీ గ్రూప్ అను వీళ్ళిద్దరికి అది చేస్తాను అంటే ఇక వాళ్ళ వల్లనే నువ్వు ఇక్కడ ఉన్నా కాబట్టి వాళ్ళని ఇప్పటికి కూడా నేను ఎప్పటికి మర్చిపోను మరి నీ లైఫ్ లో డి షో ఎందుకుంది డి షో కూడా వెళ్ళినావు నువ్వు ఎట్లా తెలుసు అన్నా కానీ నీకు ఏదో తెలుసు నా స్పెషలే అది నిజం చెప్పాలంటే ఒక మనిషి గురించి అన్ని తెలుసుకుని నా స్పెషల్ టీ గురించి అంటే నాకు తెలియని పాయింట్స్ కూడా అడుగుతున్నావు ఇంకా ఇంకా ముంగడ కూడా ఉంటాయి నేను చెప్తాను నీకు అమ్మ తోడు భయం వేస్తుంది సో నెక్స్ట్ అంటే డి షో కి అయితే చైతన్య మాస్టర్ యశ్వర్ నగర్ లోనే ఉంటుండే స్టార్టింగ్ ఈ విషయం ఎవరికి తెలియదు చైతన్య మాస్టర్ అనే పర్సన్ ఉంటుండే లోడ్ చైతన్య మాస్టర్ నగర్ లో ఉంటే యేసునగర్ లో ఉన్నప్పుడు చాయ్ ఛాయ్ పని పనిచేస్తుండే వాళ్ళ టీం అందరు చాయ్ బూస్ట్ కాఫీ తాగడానికి వస్తుండే చైతన్య మాస్టర్ కాఫీ తాగిపోతుండే వాళ్ళ టీం తాగుతుండే బ్రేక్ఫాస్ట్ చేస్తుండే వాళ్ళ ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు లో పిలుస్తుండే నేను పోయి చాయ్ ఇచ్చేదన్నమాట అట్లా చైతన్య మాస్టర్ పరిచయం నేను రెగ్యులర్ గా నాకే అమౌంట్ ఇస్తుండే నేనే పే చేస్తుండే అట్లా అట్లా అయితుండే ఇక మాస్టర్కి అంటే చాలా ఇష్టం ఇక నేను ఏం ఏం చేస్తున్నా నాకు డాన్స్ అంటే ఇష్టంగా అన్న చాయవట్టుకు పెట్టి కూడా ఇక్కడ ఇచ్చి ఇచ్చి ఊకు ఊకుట డాన్స్ చేసుకుంటా ఇచ్చి అది అన్న అరే నువ్వు మంచి డాన్సర్ అయితావు రా అన్నాడు అనమాట ఈ అన్న అక్కడ నుంచి మామైపోయిన ఏవో ఇష్యూస్ అయినా అన్న గురించి డీలో తేలిండి మళ్ళీ ఇక్కడ మామైతే డీలో డీలో తేలిండు ఇక అప్పటికే అవి హాస్పిటల్స్ అయిపోయినాయి అన్ని వర్క్లు అయిపోయినాయి డాన్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళిపో వెళ్ళడం జరిగింది నేను వర్క్ చేయడం స్టార్ట్ అయిపోయింది అన్ని అయిపోయినాయి అప్పుడు మాస్టర్ నాకు ఫోన్ చేసి అరే డీలో డాన్సర్స్ కావాలి వస్తావా అని అన్నాడు తీరా వెళ్ళిన తర్వాత నా డాన్స్ నా బాడీ లాంగ్వేజ్ చూసి నువ్వు డాన్స్ పనికి చైతన్య మాస్టర్ నన్ను నువ్వు కి పనికి రావరా నువ్వు అదే టీ షాప్ లో అమ్ముకొని అదే అదే నువ్వు సంథింగ్ రాంగ్ చేస్తేనే అంటారు మాట నువ్వు ఇది తప్పు చేసి ఉంటావు తప్పు చేయలేదన్నా అన్న అంటే నేను ట్రైన్ డాన్సర్ కాదు ఓకే నేను అంటే మాస్టర్ దగ్గర వెళ్ళిన టూ మంత్స్ కి మాస్టర్ వర్క్ వదిలేసి నన్ను ఓకే నాకు అమౌంట్ కావాలని చెప్పేసి డి ఎట్లుంటది పర్ఫెక్ట్ బాడీ ఈ స్టెప్ అంటే డగ్ డగ్ అనేసి ఉంచాలి కానీ అట్లా కాదు కదా మేడం దగ్గర కూచిపూడి ఫోక్ నేర్చుకున్నా సో ఫోక్ వస్తుంది నాకు వాళ్ళ వెస్టర్న్ హాప్ స్టైల్ పడతలేదు అట్లా నాలుగైదు సార్లు ప్రాక్టీస్ చేసి చేసి చేసినా కూడా నాకు వస్తలేదు ఇక అప్పట్లో అనమాట ఆడియో లంచ్ కి వెళ్ళేటప్పుడు వద్రా నువ్వు చేయకు పక్కనుండు నువ్వు చేయలేవు అని అన్నారు సో దాని వల్ల నీకు మైనస్ అయిపోయింది సో కూచిపూడి డాన్సర్ అంటే నేర్చుకున్నావు పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ ఏం లేదన్నా అంటే వచ్చు చేస్తా అంటే స్టేజ్ షోస్ ఏమన్నా చేసిన సో ఆ వీడియోస్ ఏమైనా ఉన్నాయా నిజంగా లేవు ఎందుకు లేవు అంటే కూచిపూడి డాన్సర్ గా చేసినప్పుడు ల్యాప్టాప్ లో ఉన్నాయి సో అవన్నీ నాకు కావాలి నేను 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 వీడియోస్ నాకు ఇస్తాను నా ఇంటర్వ్యూకి సో ఇది ఇదొకటి ఇది కాకుండా నేను ఒక దగ్గర ఒక ఫోటో ఇది ఒక పెద్ద ముసలాయనతో ఒక ఫోటో ఉంటది సో ఆయన ఎవరు నువ్వు ఆయన ఒక దగ్గర ఒక టేబుల్ లాగా ఉంటది వెనకల గార్డెన్ ఉంటది ఓకే అర్థమైంది ఓకే సో ఏంటి ఆయన ఒక పేషెంట్ నేను హాస్పిటల్ లో పని చేస్తున్నప్పుడు ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఆయన లేచి వాష్రూమ్ కి వెళ్ళలేడు అనమాట నేను బెడ్ చేంజ్ చేస్తుంటే ఆయనకి డైపర్ చేంజ్ చేస్తున్నా చేంజ్ చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి వచ్చి కార్తిక్ బాబుని పేరు ఏంటంటే కార్తిక్ అంటే మాకు ఇట్లా ఒక ఒక అటెండర్ కావాలి మాకు పేషెంట్ కి ఎవరైనా ఉంటే చూడు అంటే నేను అన్న ఎంత పే అంటే సడన్ ఆఫ్ అమౌంట్ మాట్లాడుకొని సరే నేను వస్తా అని చెప్పిన డేలో నేను వస్తా అని చెప్పేసి అప్పుడు నేను వాళ్ళ పేషెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ డేలో ఆయన చూసుకునేది ఆయనకు వాష్ రూమ్ వచ్చినా లేకుంటే సాయంత్రం అట్లా తిప్పనికి తీసుకెళ్లేదు అట్లా గార్డెన్స్ తిప్పి అట్లా కూర్చోబెట్టేది అనమాట అట్లా ఆ ఫ్యామిలీ అసలు నన్ను వర్కర్ గా ఎప్పుడు అన్న ఫ్యామిలీ మెంబర్ చూసేళ్ళు వాళ్ళు నాకు ఎవ్రీ పండకి బట్టలు తెచ్చేవాళ్ళు నాకు వాళ్ళు తినే ఫుడ్ వాళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపించే వాళ్ళు నాకు బాగా చూసుకునేవాళ్ళు సో అట్లా వాళ్ళు బెంగాలీ ఫ్యామిలీస్ అనమాట సో అట్లా నాకు బెంగాలీ కూడా వచ్చు కానీ కార్తిక్ రెడ్డి ఇన్ని చేసి నేను షాక్ అవుతున్నా అంటే ఎందుకంటే ఒక పర్సన్ ఇన్ని కష్టాలు పడి ఇప్పుడు ఈ సాంగ్ తోటి ఇప్పుడు ఎవరన్నా నేను చూస్తే అవన్నీ చేసి అనుకోరు నిజం చెప్పాలంటే అవునా ఇన్ని స్ట్రగుల్స్ నువ్వు చెప్తున్నావు ఎప్పుడన్నా ఎక్కడన్నా షేర్ చేసుకున్నావు ఏమో ఇంత ఓపెన్ గా షేర్ చేయలేదన్నా ఓకే చాలా మంది అన్నారు ఏమన్నారు అంటే కార్తిక్ ఎక్కడ చెప్పకు ఏం చెప్పకు వాల్యూ చూడరు నేను నీకు రెస్పెక్ట్ ఉండదు ఓకే కార్తిక్ చెప్పుకోకు చెప్పుకోకు అని చాలా మంది చెప్పేటోళ్ళు ఈవెన్ అంతెందుకు మా అమ్మ కూడా చెప్తుంది వద్దు బిడ్డ చెప్పకు ఎక్కడ చెప్పకు అని అంటది మరి నువ్వెందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ లేవు చెప్పిన నాకు అనిపించిందన్నా నువ్వని మనిషివి నువ్వు ఏం స్ట్రగుల్ అయి వచ్చినావో తెలియాలి అది కొంతమంది లత్ రోగాలు ఉంటారు పని చేయకుండా ఈ ఇంట్లో అమ్మ నాన్న డబ్బులు దాపెట్టుకున్న దొంగతనం చేసుకుని బయట దాన్ని ఉడాయించి తాగుతూ తింటూ అమ్మాయిని టీస్ చేస్తూ వాళ్ళకి అసలు బతుకు గురించి తెలియదు అన్నట్టు ఒక మనిషి సంపాదించి మంచి పొజిషన్కి వచ్చి ఒక మంచి పేరు గుర్తుపడుతున్నారంటే ఎంత కష్టం ఉన్నదనేది ఒక మనిషికి తెలియాలి సో ఏవైనా సరే మోడీ చాయమలేదన్న చెప్పుకోలేదా ఇప్పుడు ఇజ్జత్ పోయి బతుకుతున్నాడా మోడీ అంటే లేదు అసలు మోడీ లేకపోతే ప్రపంచమే నడవదు అన్నట్టుంది సో అని నువ్వు అనే మంచిగా నువ్వు ఏం స్ట్రగుల్ చేసుకున్నావు జనరల్ గా చెప్పుకోవాలి చెప్పాలి తెలియాలి కూడా సమాజానికి తెలియాలి ఏందో అనేది తెలియాలి ఓకే అండ్ అన్న చాలా మంది రెస్పెక్ట్ ఉండదు అన్నారు కానీ నువ్వు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినా చెప్తేనే నీకు ఆ రెస్పెక్ట్ చూస్త వస్తుంది నిజమే కదా అది అంటే నిన్ను చూసి ఇప్పుడు వేరే వాళ్ళు హోటల్లో పనిచేసే పిల్లలు ఇప్పటికి కొంతమంది పని చేస్తారు లేని వాళ్ళు పూర్ పీపుల్ ఉంటారు చాలా మంది సో వాళ్ళు ఎప్పుడు అదే వర్క్ చేసుకుంటు ఉంటారు ఒకవేళ ఎక్కడో ఒక దగ్గర నేను ఇంటర్వ్యూ చూస్తే సో ఆయన కూడా ఇట్లా కడిగి వచ్చిందంట సో నేను కూడా ఏదో ఒకటి సాధించగలను ఈరోజు నా జీవితం ఎట్లుంటారు రేపు పొద్దున చేంజ్ అవుతుండొచ్చు వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతావు కదా నువ్వు అవును అవును సో ఎవడో చెప్పింది మనం నేను అవసరం లేదు సో మనం ఏదన్నా చెప్తే అవతలోడు వింటాడు పది వంద మంది చూస్తే అందులో తొంభై మంది ఎక్కరి అని పది మంది నేర్చుకుంటారు లెసన్ అనేది సో అట్లాంటి ఎవడో చెప్తే నువ్వు అది నమ్మినందుకు నాకు బ్యాడ్ గా అనిపిస్తుంది గురించి లేదా అందుకే నేను రియలైజ్ మంచి మోటివే మోటివేషన్ స్పీకర్ అనిపిస్తుంది చూసి వింటున్నా అంటే నేను స్క్రీన్ ప్లే చేసుకుంటున్నా బట్ నేనే అంటే ఒక మనిషి జీవితం తను చెప్పుకుంటేనే ఎవరి ఎవరికైనా తెలుస్తుంది నీలో నువ్వు బాధ పెడితే ఉండదు నువ్వు నీ బాధ నువ్వు చెప్పుకుంటే అది కొంచెం తగ్గుతుంది అది అనేది నా ఫీలింగ్ సో అందుకే నేను ఏ ఇంటర్వ్యూ చేసినా అసలు వాళ్ళు ఎవరు ఇక్కడ నుంచి వచ్చారు ఏంటి అనేది మొత్తం తెలుసుకున్న తర్వాత వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకుంటాను సో ఇదొకటి ఇంకోటి ఏంటంటే మీ అక్క మ్యారేజ్ అయిపోయింది సో అక్క మ్యారేజ్ ఎంత లో మ్యారేజ్ అయినా దాని తర్వాత వాళ్ళకి పెట్టాల్సినవి చేయాల్సినవి చాలా ఉంటాయి సో వాటిపైన ఎప్పుడన్నా స్ట్రగుల్ అయినావును లేదన్న మా అక్క పాపం ఎప్పుడు మా మీద ప్రెషర్ పెట్టలేదు నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనేది ఎప్పుడు కాదు నేను ఇప్పటికీ ఒక ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు ఏదైనా చీర తెచ్చినా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మా అక్క అండ్ మా ఫ్యామిలీ సటన్ టైంలో లో బతికింది అంటే మా అక్క వాళ్ళని మా అక్క పుట్టపర్తిలో ఉన్నప్పుడు మా అక్క షాప్ లో స్కూల్ మేనేజ్ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసేది మా అక్క ఓకే మా అక్క జాబ్ చేసి తెచ్చి తెచ్చిన అమౌంట్ తో మేము తిని బతికిన రోజులు ఉన్నాయి సో అట్లా అమ్మ కూడా చాలా స్ట్రగుల్ చేసింది అన్న పొద్దున త్రీకి లేచి ఈ నగర్ నుంచి నడుచుకుంటూ హోటల్కి వెళ్ళేది త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్ వెళ్ళి వెళ్ళి మొత్తం బాగా కష్టపడ్డది మా అమ్మ కూడా నేను ఒకటి చెప్పాల లోపలికి ఎంటర్యాంగానే మీ అమ్మగారు కనిపించింది అవును కనిపించగానే చూడంగానే అసలు ఎంత కష్టపడితే ఇట్లా పోచ్చు అన్నట్టు ఒక ఫీల్ వచ్చింది నేను నిజం చెప్తున్నా అంటే చూసినా కదా చూడంగానే కొంచెం ఎక్కువ వర్గించిన వాళ్ళు అట్లా ఉంటారు సో ఎంత కష్టాలు పడితే ఉండొచ్చు ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో ఉండి మనం మంచిగా చూసుకోవాలి నువ్వు ఇంకా లేదన్నా మంచిగా చూసుకుంటా అదే అంటున్నా ఎప్పుడన్నా నువ్వు అమ్మ అక్క ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు దేనికన్నా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి అంటే ఎప్పుడన్నా అక్క ఇప్పుడు ఎంత అక్క సపరేట్ పెళ్ళైనా ఆమెకి కొన్ని బాధలు ఉంటాయి ఎక్కువ మా అమ్మ మా అక్క గురించే బాధపడుతుంటది పాపం వాడితో టెన్షన్ లేదు వాడు మగపిల్లాడు ఎట్లన్నా బతుకుతాడు నా కూతురే కదా ఇటు ఇటు కాకుండా ఇట్లా ఉంది మా మంచి ఉండాలి అన్నట్టు మా అక్క గురించి బాధపడుతుంటది ఎప్పుడు బావ హోటల్ మేనేజ్మెంట్ చేస్తాడు ఓకే సో అంటే ఇద్దరు లవ్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఎవరికి చెప్పింది అక్క ఎవరికి చెప్పలే ఎవరికి స్లిప్ రాసి వెళ్ళిపోయింది అక్క ఓకే మళ్ళీ ఎట్లా కలిసి తల్లి ప్రాణం ఊకోదు కదా మా అమ్మ నాకు తెలియకుండానే రేషన్ పంపించేది నాకు తెలియకుండా చీరలు పంపించేది ఓకే రోజు బిర్యానీ వచ్చింది ఇంటికి ఓకే మా అమ్మ పొయ్యి ఆర్డర్ చేసుకుని తినేంత ధైర్యం మా అమ్మకి లేదు ఓకే మా బావ ఆల్రెడీ హోటల్లో మేనేజ్మెంట్ అని నాకు తెలుసు నాకు అనిపించింది అంటే నీ కోపం ఉంటుండనా లవ్ మ్యారేజ్ కోపం బాగా ఎందుకు మా నాన్న లేడు మాకు మా రిలేటివ్స్ అంటే ఎట్లా అంటే డబ్బు ఉంటేనే బంధువులు అన్నట్టు ఎవరు లేరు మాకు దేశంగా దేశం వచ్చి బతుకుతున్నాం అంటే మా నేటివ్ ఇది కాదు ఇది కూర్చుంటున్నాం ఉన్నప్పుడు అసలు ఆ పర్సన్ ఎవరో తెలియదు మనకు ముక్కు ముఖం తెలియదు ఎట్లా సర్వైవ్ అవుతుంది హైదరాబాద్ లా ఎట్లుంటది ఒక్కతే ఇట్లా లేకున్నప్పుడు తల్లి కొడుకు మా ఇద్దరు ముగ్గురమే ప్రపంచం అన్న ఏమున్నా తల్లి కూతురు అమ్మనే కదా ఇంకెవరున్నారు చెప్పు ఇట్లాంటి టైమ్ లో పిల్ల ఇట్లా వేసిపోయింది అని బాగా కోపం ఉంటుండే నాకు ఆమె లవ్ చేసిందని లవ్ నథింగ్ లవ్ ఎవరితోనైనా అవుతుంది నాకు నీతో అవుతుంది వాళ్ళతో అవుతుంది ఎవరితోనవుతుంది లవ్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ అందరికి అవుతుంది సో అది కోపం ఉండే అందుకని కోపంతో నేను మాట్లాడకపోతుండే సరే బిర్యానీ వచ్చిన తర్వాత ఏమైంది ఆ బిర్యానీ వచ్చిన తర్వాత నేను మా అమ్మని ఫైర్ చేసిన కాదు బిర్యానీ ఎక్కడిదని అడగాలిసి అడిగినా ఏడిది బిర్యానీ అంటే లేదు కానీ నాకు తినాలనిపించింది తెచ్చుకున్నా అంటది నువ్వు నీకు అడ్రస్ తెలియదు నువ్వు బయటకే పో ఇంట్లో నుంచి నీకు ఎట్లా వచ్చింది అది ఇది అని కూడా నేను ఇండాలి అనేసిన నాకు తెలుసు అక్క వచ్చింది ఇంటికి అది ఇది అన్న తర్వాత ఇక మా అమ్మ బోర్మ నేర్చింది నాకు నా కూతురు కావాలి నువ్వు యాక్సెప్ట్ చెయ్యి లేకుంటే నేను చచ్చిపోతా అని పెద్ద పెద్ద గొడవలు అయినాయి ఇక నేనే మా అక్కకు ఫోన్ చేసి ఇంటికి అన్న కత్తం రెండు నిమిషాల్లో పరిగెత్తుకుంటూ వచ్చింది హక్ చేసుకొని ఏడ్చింది ఇక నాకు అంత కోపంగా ఉండే అట్లా రాగానే నేను కూడా హక్ చేసుకొని గట్టి ఏడ్చినట్లయింది ఓకే మీ బాగా వచ్చింది అప్పుడు బాగుండాలి మా బావ భయం ఉంటుండే నా మీద మా బావతోటి ఎప్పుడు ఫస్ట్ మాట్లాడినా ఒక మా అక్క వచ్చిన ఒక వన్ మంత్ టూ మంత్స్ అట్లా మాట్లాడినా మా బా స్టార్టింగ్ బాగుండతుండే పేరు పెట్టే పిలుస్తుండే ప్రకాష్ ప్రకాష్ అంటుండే ఏ తమ్ముడికైనా ఉంటుందన్నా వాళ్ళ అంటే లవ్ చేస్తారేమో అబ్బాయిలు కూడా బట్ ఇంట్లో వాళ్ళ అక్క ఇట్లా పోయిందంటే కథం ఇక కోపం వచ్చేస్తుంది తమ్ముడికి తమ్ముడికి అక్కకున్న ఉన్న బాండే ఇది అనిపిస్తుంది నాకు వాళ్ళక్క ఇట్లా ఎవరైనా లవర్ ఉన్నాడని తెలిసిన వాళ్ళ రిలేషన్ లో ఉన్నారని తెలిసిన ఫస్ట్ కోపం వచ్చేది తమ్ముడు అన్న ఉంటే మాత్రం డెఫినెట్ కోపం వస్తుంది అన్న అది అక్క తమ్ముళ్ళకి అక్క అన్నలకి ఉన్న బంధం అలాంటిదేమో నాకు తెలిసి సో అయితే ఇప్పుడు ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత డాడీ నువ్వు అమ్మ అక్క డాడీ లేరు దాని తర్వాత మీరు ముగ్గురే సో మీరు ముగ్గురే ఉన్న ప్రపంచానికి ఎవరన్నా ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా చుట్టాలు కానీ ఎవరన్నా పరిచయాలు పెరిగినాయా ఫ్రెండ్స్ అంటే అంటే అన్న నాకు చదువుకోలేదు కా అన్న నాకు తెలియదు ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరితో ఎట్లా ఉండాలి తెలియదు అప్పుడప్పుడే నాకు శ్రీకాంత్ పరిచయం శ్రీకాంత్ అని నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట ఓకే వాడు పరిచయం వాడు నేను స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తున్నప్పుడు పరిచయం స్కూల్లో మెడికల్ క్యాంప్ అయితే అట్లా పరిచయం అనమాట ఇక వాడు పరిచయం అయినప్పటి నుంచి నాకు నాలెడ్జ్ ఇట్లా కాదరా ఇట్లా ఉండాలి ఇట్లా మాట్లాడాలి అట్లా ఇట్లా చెప్పడం ఇక వాడు నా ప్రతి స్ట్రగుల్లో ఉన్నాడు అన్న నా మంచి చెడులో ఉన్నాడు అన్నిట్లో ఉన్నాడు బెస్ట్ ఫ్రెండ్ వాడు వాడి పేరు కూడా ఉంటుంది నాకు నాకు ఉంటది వాడికి ఉంటది ఎస్కే అని ఉంటది ఎస్ అంటే కార్తి ఎస్ అంటే శ్రీకాంత్ కే అంటే అని వాడికి కూడా ఉంటుంది నాకు కూడా ఉంటది ఓకే తనది ఎక్కడ సిద్దిపేట ఓకే తెలంగాణ తెలంగాణ ఇక ఎట్లుంటది అంటే మాకేమైనా కారం పొడి ఉప్పు లేకపోతే అక్కడి నుంచి ఏదో మా పుట్టి నుంచి వచ్చినట్టు వస్తుంది అక్కడి నుంచి కారం పొడి పల్లీలు పుట్నాలు అవన్నీ అక్కడి నుంచి వస్తాయి మాకు ఇప్పటికి మాకు చింతపండు కారం పొడి అవన్నీ సిద్ధిపేట శ్రీకాంత్ వాళ్ళ ఇంటి నుంచి వస్తాయి తిన్నా మాకు మళ్ళీ ఎండాకాలం పచ్చలు పెడతారుగా ఆ పచ్చలు కూడా ఫస్ట్ మాకే వస్తుంది సో అట్లా అంటే ఇక ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్యామిలీ అప్పట్ శ్రీకాంత్ పక్కన శ్రీకాంత్ తర్వాత అవ్యక్ గాని అర్జున్ వీళ్ళ వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న అంటే నేను క్రైసిస్ లో ఉన్నప్పుడు నాకు లాక్డౌన్లో లో ఫుడ్ తినడానికి లేకున్నప్పుడు అర్జున్ చాలా హెల్ప్ చేసింది నాకు నాకు రైస్ బ్యాగ్ వేయడం కానీ లేకపోతే నాకు ఇప్పుడు ఇల్లు చేంజ్ అవుతున్నాడు నాకు అమౌంట్ కావాలంటే ఇప్పుడు ఇప్పుడు నాకు దగ్గర అమౌంట్ లేవంటే ఫస్ట్ కాల్స్ నాకు ఎవరికి వెళ్తాయి అంటే అర్జున్ కి అభ్యక్తికి వెళ్తాయి ఓకే నా దగ్గర డబ్బులు లేవంటే ఫస్ట్ నేను వాళ్ళకే కాల్ చేస్తా వాళ్ళు ఎట్లా పరిచా వాళ్ళు నాకు ఇట్లా డాన్స్ ఫీల్డ్ వల్ల అవ్యక్తి నాకు సంగీత ద్వారా పరిచయం నేను అప్పట్లో సంగీత వర్క్ దిష్టం కదా నాకు సంగీత ద్వారా పరిచయం ఈ అర్జున్ అనే పర్సన్ కొంచెం వెయిట్ లాస్ కోసం నాకు అప్పుడు ఆన్లైన్ లో కాంటాక్ట్ అయ్యాడు అనమాట ఓకే సో అట్లా అర్జున్ పరిచయం అట్లా మేము ఫ్రెండ్స్ అయిపోయినాం మంచిగా సో అట్లా ఇప్పుడు నాకు ఏ అవసరం ఉన్నా సరే ఇప్పటికీ స్టిల్ నాకు అవసరం ఉందంటే ఫస్ట్ నాకు కాల్స్ లేదు వీళ్ళిద్దరికి వెళ్తాయి ఓకే అర్జున్ లేదా అవ్యక్తి అభ్యక్తి లేదా అర్జున్ కానీ వీళ్ళిద్దరు ఏ రోజు కూడా నేను అడిగిన రోజు నో అన్న మెసేజ్ రాలేదన్న నేను ఇట్లా అవి నాకు ఇట్లా డబ్బులు కావాలి ఓకే సెండ్ చేసిన తర్వాత సెంటర్ మెసేజ్ వస్తుంది అర్జున్ నాకు ఇంత అమౌంట్ కావాలి ఓకే సెంటర్ ఎట్లా ఎవరిస్తారన్న ఇవ్వాలా రేపు ఒక యాభై వేలు ఎలా వడ్డీ ఎక్స్పెక్ట్ చేస్తారు సో వీళ్ళ దగ్గర తీసుకొని నెలల నెలలు ఆ రోజులు ఉన్నాయి అంటే ఇచ్చేస్తారు రిటర్న్ బట్ ఇచ్చే వాళ్ళు కూడా కదా అన్న సో అట్లా వీళ్ళిద్దరు సో రోజు రేపు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారంటే జస్ట్ పైసలు అడుగుతారు పైసలు వాళ్ళ దగ్గర పైసలు లేనప్పుడే ఫ్రెండ్షిప్ గుర్తుకొస్తారు చాలా మందికి అయితే సో మనీ అడుగుతారు మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం అడగాలి మన దగ్గర లేనప్పుడు గుర్తుకొస్తాయి అరే మనం వాళ్ళకి ఇచ్చాము అన్నట్టు గుర్తుకొస్తాయి అప్పుడు అడిగినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు మెసేజ్కి రిప్లై చేయరు అట్లాంటి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు నిజం చెప్పాలంటే సో అట్లాంటి ఫ్రెండ్స్ నీకు కూడా ఉండొచ్చు సో ఫ్రెండ్స్ ఎవరైనా నేను మోసం చేసారా వాళ్ళ పేరు కానీ పైసల కోసం బాగా నన్ను పైసలు అవసరం ఉన్నప్పుడే వచ్చి కలవడం పైసలు అవసరం ఉన్నప్పుడే వచ్చి నాతో మాట్లాడడం అట్లా ఉంటుండే అన్న ఓకే ఎక్కడైనా ఎవరన్నా నిన్న ఇన్సల్ట్ చేసిరా అంటే ఏ విధంగా ఏ విధంగా కానీ అంటే ఫ్యామిలీ ప్రకారంగా కానీ నీ డాన్స్ ఫీల్డ్లో కానీ సో నువ్వు డ్యాన్స్ చేసేటప్పుడు కానీ షూట్లో కానీ అంటే మర్చిపోలేనిది ఒకటి ఉంటుంది కదా అరే ఆ రోజు ఇది జరిగింది అన్నది షూట్లో అయితే ఒకరోజు అది స్టార్టింగ్ అన్న నా థర్డ్ సాంగ్ ఫోర్త్ సాంగ్ షూట్కి వెళ్ళినా వెళ్తే లేట్కి వెళ్ళినా వాళ్ళు తెచ్చిన బిర్యానీ పాచిపోయి ఉండే సరే అని చెప్పేసి తిన్నామని అక్కడ ఒక చెప్పులు స్టాండ్ ఉండే అన్నట్టు స్టూడియోలోనే అక్కడికి వెళ్ళి కూర్చొని అన్నారు చెప్పులు స్టాండ్ దగ్గర వెళ్ళి కూర్చొని తిన్నా తిన్న తర్వాత మళ్ళీ పడుకునేటప్పుడు కూడా బెడ్ మీద చాలా స్పేస్ ఉంది పడుకోవడానికి అక్కడే చాపేసుకొని పడుకో తిన్న దగ్గర అని అన్నారు సరే అని పడుకున్నా పొద్దున అమ్మాయి డ్రెస్అప్ అయ్యి వచ్చింది జస్ట్ అమ్మాయి మేకప్ వేసుకోవాలి అమ్మాయి మేకప్ వేసుకోవాలని చెప్పేసి నన్ను బయటికి తీసుకుపోయి ఎండలో ఏడో ఊసెబెట్టి వాళ్ళు చాయ్ తాడానికి వెళ్ళిరు మళ్ళీ నన్ను తీసుకొచ్చి రుణ దగ్గరకు వదిలిపెట్టి పోనీ ఇదంతా అయిపోయింది అనుకుంటే షూట్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఇచ్చి ఇక ఎల్లు కార్తీక అని అన్నారు నేను లిటరలీ ధోతి మీద ఉన్నా అన్న షర్ట్ వేసుకున్న కన్ను ఉంది మొత్తం ఫోక్ అటార్ మీద ఉన్న ఎట్లా వెళ్తా అన్న బస్ స్టాండ్కి ఎట్లా చూస్తారు జనాలు నేను అన్న కాస్ట్యూమ్ చేంజ్ ఏ నీకేంది మోగోని పో నిజంగా అన్న చాలామంది అంటారు నీకేంది నువ్వు మోగోడువి ఏడన్నా వాడుకుంటావు నీకేంది మోగోడు ఏడన్నా ఉంటావు అని అంటారు కానీ మోగోడు మంచిగా అన్న ఆ అబ్బాయి అనేటువంటి మంచిగా వాడికి వీలింగ్ అంటే వాడికి రెస్పెక్ట్ ఉంటది కదా వాడికి కొంచెం సిగ్గు కోపం బిడియం ఉంటాయా అన్న మొగోడు అంటే సిగ్గులేను నీకే మొగోడు మార్చుకోరు మార్చుకో వాష్రూమ్ లో మార్చుకోపో అని అన్నారు మస్తు అప్ అయిన తర్వాత ఓకే అట్లా సో రెస్పెక్ట్ చేయకుండా మాత్రం బాధ ఉంటుంది ఎవరికైనా ఏ అమ్మాయిల కలవడతారు అన్న ఇల్లు నిజంగా చెప్తున్నా ఒక మొగో ఎవరికైనా రెస్పెక్ట్ దొరకదంటే అంటే ఒక సాటి మోగోడు ఒక సాటి మోగోడు రెస్పెక్ట్ ఇవ్వడన్నాయి చాలా మనల్ని మనమే ఇద్దరు తీసుకుంటాం అని చెప్పాలంటే అట్లా సో ఇప్పుడు మీ గురువు గురించి ఏమన్నా అంటే తన దగ్గర మర్చిపోలేని విధానం ఉన్నాయా మర్చిపోలేనివి యాజ్ ఐ సైడ్ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాను మా గురువు నాతో వర్క్ చేయించుకొని డబ్బులు ఇచ్చింది ఒక రకం అయితే ఆవిడ నాకు ఆవిడ కూప ఆవిడ మా టీచర్ కూచిపూడి టీచర్ కదా ఆవిడకి సర్టిఫికేట్ మీద ఫండ్స్ అంటే రేషన్ ఇవ్వడం అలాంటివి వస్తాయి అనమాట ఆవిడ ఆవిడకొచ్చే ప్రతి రేషన్ లాక్డౌన్లో నా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసింది ఓకే ఫిఫ్టీ కేజీస్ సన్న బియ్యం ఆయిల్ కారం పొడి అవన్నీ నా పేరు మీద ఇచ్చింది అనమాట కార్తీక్ ఇక్కడ ఇస్తున్నారు వెళ్ళి తెచ్చుకో నా నా టోకెన్ తీసుకొని తెచ్చేసుకో కార్తీక్ ఇది తెచ్చేసుకో అది తెచ్చేసుకో అట్లా మా మేడం నాకు ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్గా ఉన్నారు అండ్ నాకు ఫుడ్ లేని టైంలో ఫుడ్ విషయంలో చాలా సపోర్ట్గా ఉన్నారు అండ్ ఆవిడ ఒక గురువుగానే కాదు మదర్ ఫ్రమ్ అనదర్ మదర్ లాగా కూడా నాకు చాలా ఇదిగా ఉన్నారు సో అలా చాలా బాగా చూసుకునేది ఇప్పటికి కూడా ఆవిడ ఫీల్లో ఉన్నప్పుడే కోపడతారు కానీ ఇంటికి వెళ్తే ఇక వాళ్ళ కొడుకే నేను అట్లా వాళ్ళ కొడుకులు ఏదైనా షాపింగ్కి వెళ్తే కూడా నాకు షర్ట్ తీసుకుంటది చూసుకుంటది సో మాస్టర్ కూడా మా రాజు మాస్టర్ కూడా తన బట్టలు ఇచ్చేటోడు మంచి చూసుకునేటోళ్ళు నా గురువులు ఎప్పుడు నన్ను నువ్వు శిష్యుడివి నేను గురువుని అన్నట్టు ఎప్పుడు ట్రీట్ చేయలే చాలా మంచి చూసుకున్నాను లక్కీగా ఫీల్ అయితే ఆ విషయంలో నాకు మంచి మనుషులు దొరికిరు నాకు దొరికిన సటన్ టైంలో వీళ్ళు ఉండడం వల్ల సటన్ టైం వరకు నేను బాగున్నా వరకు అనిపిస్తుంది నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ ఎవరు అని అంటే ఎవరు పేరు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోక్ టచ్ లేకపోతే డాన్స్ టచ్ లేకపోతే అసలు నేను రాని రాను ఫోక్ ఫీల్ కి సో ఫస్ట్ పాయింట్ నేను మా గురువుల పేరు చెప్తా సెకండ్ పాయింట్ టర్నింగ్ నా లైఫ్ లో సెకండ్ టర్నింగ్ పాయింట్ జానమ్మ అని చెప్తా గురువులు లేని నేను కదా అన్న వాళ్ళు నేర్పిస్తే నేను నేర్చుకున్నాను నేను నేర్చుకుని చూసిందే జానక్క ఆ పాయింట్ మీద నన్ను తీసుకుంది కదా సో ఫస్ట్ నా టర్నింగ్ పాయింట్ గురువులు గురువుల తర్వాతే నా టర్నింగ్ పాయింట్ జానమ్మ సో నా సెకండ్ పాయింట్ జానమ్మ సో అంటే జాను గారిని నేను అమ్మ నేను అమ్మ అని ఎందుకు పిలుస్తున్నా అంటే ఆమె చూయించే కేర్ మామూలు కేర్గా అందరు అనుకుంటారన్న ఒక పర్సన్ గురించి మనం ఎప్పుడైనా సరే చూసిన వెంటనే జడ్జ్ అంటా నేను ఎందుకంటే నేను 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 పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఆమె ఎంత మంచిదంటే ఎవరికైనా సరే ఒక మనిషి గురించి తెలియాలి మంచిగా అని తెలియాలంటే ఆ మనిషితో ట్రావెల్ చేయాలంట సో అట్లా నేను ఆమెతో ట్రావెల్ చేసిన ఆమె ఎట్లుంటుంది ఆమె పద్ధతి ఆమె బిహేవియర్ ఎప్పుడైనా సరే అన్న ఆమెకి పార్షాలిటీస్ వీడు ముందు నుంచి వచ్చిండు వీడు వెనక నుంచి వచ్చిండు ఇట్లా వీడి ముందు ప్రిఫరెన్స్ చేయాలి అట్లా లేకుండే అందరినీ చూస్తుండే అందరినీ పైకి తీసుకురావాలని చూస్తుండే సో అట్లా షూట్ లో నాకు ఏమైనా దెబ్బలు తగిలినా నేను కళ్ళు తిరిగి పడిపోయినా ఇస్ ద పర్సన్ ఏమైంది నానా నానా అంటుండే అప్పటి నుంచి నాకు అమ్మ అనే ఫీలింగ్ వచ్చింది ఆమె తినిపించింది నాకు అన్నం తినిపిస్తుంది షూట్లలో నాకు తినిపెట్టాలని తినిపిస్తుంది నాకనే కదా ప్రతి డాన్సర్ ని మంచిగా చూసుకుంటది సో మీ అమ్మ గురించి ఏదైనా స్పెషల్ గేమైనా చెప్పమంటే ఏమని చెప్తాం జానమ్మ కాదు మా అమ్మ మా అమ్మ గురించి చెప్పాలంటే చాలా ఉంది మా అమ్మ చాలా మంచిది అండ్ మా అమ్మ గురించి కొన్ని వర్డ్స్ చెప్తా అన్న ఒక ఆడది హస్బెండ్ చనిపోయిన తర్వాత మా అమ్మ మా డాన్స్ చనిపోయినప్పుడు మా అమ్మ ఐ గెస్ థర్టీ ఇయర్స్ ఏమో ఉండే ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ గురించి నీకు అర్థమైపోయి ఉండాలి పిల్లల్ని వదిలేసి ఇంకో పెళ్లి వేసుకొని వాటితో వెళ్ళిపోయి పిల్లలు ఎటు అటు కాకుండా చాలా స్టోరీస్ ఉన్నాయి అలాంటి టైంలో మమ్మల్ని వదలకుండా మా కోసం స్టాండ్ చేసి తన ఫీలింగ్స్ నన్ను చంపుకొని ఎటువంటి అవగేషన్స్ పెట్టుకోకుండా లేదు నా కొడుకున్నాడు నాకు కూతురుంది నేను వీళ్ళ కోసం బతకాలి అని చెప్పేసి మా అమ్మ ఎర్లీ మార్నింగ్ అంత పొద్దున్న లేచి హోటల్లో కప్ అన్ని సర్వ్ చేసుకుంటూ అంత హార్డ్ వర్క్ చేసి మమ్మల్ని పెంచింది మా అమ్మ సో అట్లా ఎవ్వరు ఉంటారన్న నేను చూసినంత వరకు అయితే ఉంటారేమో బట్ మా అమ్మ మమ్మల్ని వదలకుండా మమ్మల్ని స్టాండ్ తీసుకుంది కాబట్టి ఇక్కడ ఉన్నాం సో మా అమ్మ హీరో అన్న నాకు సో మీ అమ్మ హీరో కదా మా అమ్మ హీరో సో అమ్మని ఇంట్లో ఎందుకు సతాయిస్తాం నేను ఎందుకు సతాయిస్తా అన్న ఆ సో మీ అమ్మ మీద కోపంగా కోపంగా చూడవా కోపంగా చిరాగ్గా జై అనవా అంట అది కామన్ అన్న ఓకే సో అమ్మ ఎప్పుడు పాదవలే నువ్వు వరుతూ ఉంటే లేదన్న నేను అమ్మ నవ్వుతా ఓకే నవ్వుకుంటూనే ఉంటది ఏడ్చిన రోజు ఏదన్నా నా వల్ల అంటే లేదన్నా లేదు నా వల్ల ఏడవలేదు వల్ల కూడా ఏడవలేదు ఇప్పుడు ఎప్పుడు జనరల్ గానే బాధపడుతుంది ఇంత కష్టపడి వచ్చినాము ఎప్పుడైనా చిన్న చిన్న ఏమైనా హ్యాపీన్స్ అయినప్పుడు బాధపడుతుంది సో ఇప్పుడు ఫోక్ డాన్సింగ్ సైడ్ వెళ్తే ఎవరన్నా మోసం చేసారా అంటే ప్రొడ్యూసర్స్ కానీ షూట్ ఉంది రా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ లేకపోవడం అట్లా అట్లా చాలా అయినాయి అన్న అంటే వాళ్ళు మోసం చేయడం అని కాదు అమ్మాయి హ్యాండ్ ఇస్తుంది ఫోన్ చేసి నేను రాను నాకు బాగాలేదని అంటుంది సో అట్లా అట్లా అయినాయి తప్ప జనరల్గా అయితే ఏం కాదు ఓకే యాక్టర్ అవుద్దాం అనుకుంటున్నావు యాక్టర్ మంచి యాక్టర్ అంటే కృష్ణనగర్లో తిరిగినా అని చెప్పినావు కదా అవునన్న టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ థర్టీన్లో హాస్పిటల్లో నైట్ డ్యూటీ చేసుకుంటూ డే డ్యూటీ డే టైంలో నేను కృష్ణానగర్ తిరిగేటువంటి బుక్కులు పట్టుకొని ఓకే హాస్పిటల్ నైట్ డ్యూటీ కృష్ణానగర్లో డే డ్యూటీ డే డ్యూటీ నువ్వే సో డే టైంలో అటు వెళ్ళేది వెళ్ళేసి అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉండే ఆ నువ్వు యాక్టర్ కావాలంటే ఒక ముప్పై వేలు కట్టాలి యాక్టింగ్ నేర్పిస్తాం మేము మూడు సినిమా మూడు సీరియల్స్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పారు చెప్తే సరే అని చెప్పేసి వచ్చిన టిప్ పైసలు అన్ని దాపెట్టి కూడా పెట్టి వాళ్ళకి అప్పుడు పదివేలు అప్పుడు ఐదు వేలు అట్లా అంటే ముప్పై వేలు కట్నా తీరా చూస్తే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ తర్వాత ఇన్స్టిట్యూటే లేదు కానీ వాళ్ళ వాళ్ళ ఒక ఐడియా వచ్చింది ఎక్కడికి వెళ్తే ఛాన్స్ దొరికితే ఎక్కడెళ్ళి నుంచి ఉంటే తీసుకెళ్తారు షూట్స్ అనేది ఆవేగేషన్ ఉండే అట్లా కృష్ణ గారికి వెళ్తుండే ఆడ నించో ఎవడో మేనేజర్ వస్తుండే తీసుకుపోతుండే ఆడాడ నించో పెడుతుంటే సాయంత్రం సిక్స్ కాగానే ప్యాకప్ వంద రూపాయలు చేతులెసి పంపించేస్తుండే ఓకే అట్లా వెళ్తుండే అయితే హాస్పిటల్లో జాబ్ చేసేటప్పుడు హాస్పిటల్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు దయాలు అయి తిరుగుతారు అది అని చెప్పేసి మాట్లాడుతా ఉండాలా అట్లా భయం ఏమన్నా అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారా ఉన్నారు చనిపోయిన వాళ్ళ దగ్గర నైట్ అంతా ఉంటాం మేము ఎందుకు ఉంటాం అంటే ఢిల్లీ నుంచి ఒకవేళ ఢిల్లీలో వాళ్ళ పర్సన్ ఇక్కడ చనిపోయారు అనుకో మెయిన్ వాళ్ళ పర్సన్ రావాలంటే వెయిట్ చేయాలి బాడీ మంచిగా ఉండాలి కానీ వాళ్ళు వచ్చేదా హెల్తీ ఉండాలి ఫ్రీజర్ లో పెట్టి మేము అక్కడే ఉంటుండే అనమాట నైట్ టైమ్ నైట్ డ్యూటీ అక్కడ చేస్తాం భయం ఇక ఉంటాం అన్న ఇద్దరు ముగ్గురు ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ఒకరు పోతే ఇద్దరు మీరు ఉంటాం చాయ్ పోతే అట్లా ఓకే సో అంటే హాస్పిటల్ ఏదైనా భయంకరమైన ఏదన్నా సిచ్యువేషన్ నీకు భయంకరమైన సిచ్యువేషన్ లేదన్నట్లేదు బట్ లో కూడా డాన్స్ చేస్తుండే మంచిగా ఓకే భయం నేను బీభత్సమైన భయం భయంకర నేను డర్ డర్ గాని నేను నేను పైనుంచి కిందికి నడవాలన్నా ఒక పర్సన్ తీసుకొని పోతుండే లేకుంటే పాటలు గటిగట్టి వాడుకుంటూ పోతా జయ పోతా అట్లా గట్టిగట్టి అట్లా వాడుకుంటే ధైర్యం వస్తుంది అట్లా గెట్టి వాడుకుంటూ పోతా ఇంకా గట్టి గట్టి అడుగులేస్తా ఇక నా కొంచెం వెనకాల ఎవరన్నా వచ్చినట్టు అనిపించింది అనుకో ఆ గట్టిగా అరుస్తా వస్తున్నా సార్ 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 వస్తున్నా గట్టిగా అరుస్తా ఓకే అయితే కార్తిక్ రెడ్డి అంటే ఓన్లీ కార్తిక్ రెడ్డి డాన్సరే కాదు సింగర్ కూడా సో ఒక సాంగ్ వాడతాడు ఇప్పుడు కార్తిక్ రెడ్డి ఇంతకుముందే సాంగ్ పాడు ఏదైనా మంచి సాంగ్ వాడు రీసెంట్ డేస్ లో నాకు బాగా నచ్చిన సాంగ్ అన్నా నచ్చిన సాంగ్ చోలాకు కమ్మలు సంచితానీత చోలాకు కమ్మలు సంచితా కెవరు దచ్చిర సంచితా పొద్దున లేసి మొగుడా మల్లిగాడ మది నందన ఉడత చాపనా గడ్డి మొప్పున దాని మంచం దెమ్మను దాని రవ్వల కమ్మలు దెమ్మను ఆ సాంగ్ సో నేను వచ్చేటప్పుడు ఈ పాట ముక్కు పుడుగకి మూడు రాళ్ళ సంథింగ్ ఎన్నో రాళ్ళు ఉన్నాయి ఎక్కడిదని అదే సాంగ్ అది ఇది ఆహా అది వేరు అది వేరా మీ ముక్కు మీద ఉంది మూడు రాళ్ళ ముఖ పుల్ల ఏడు రాళ్ళ అది వేరు మళ్ళీ ఇంకో పాట కూడా వేరు అట్లా ఓకే అంటే పాటే మేబీ డిఫరెంట్ సేకరణ పాటలు ఎవరన్నా వేసుకోవచ్చు ట్యూన్ తోటి ఓకే అట్లా సో అంటే డాన్స్ అంటే ఫోక్ ని మొత్తం వెళ్తున్నాం

టోని టోనిక్ కన్నా అన్న అంటే టోనిక్ కన్నా కూడా ఫస్ట్ నుంచే ఉండు నేను లేదు అన్న అవును అన్నను సో అంటే మీరిద్దరు కలిసి వేస్తారు కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది సో అట్లా నేను మీ ఇద్దరు పేరు అర్థమైనా సో అంటే నువ్వు ఇప్పుడు టోని అన్నా అన్నం అవునా సో టోని అన్న తోటి కలిసినా ఎప్పుడన్నా మాట్లాడి కలిసినా ఓకే కలిసినా మాట్లాడినా మంచిగా మాట్లాడాండు ఓకే సో అన్నా ఎట్లుంటండి తోటి టోని అన్న అంటే అన్న మా ఇద్దరికి అంత రాపోలేదు మేము ఒక ఐటీఎఫ్ టీమ్ ఏదో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు కలిసినాం లాడ్జ్ లో కలిసినాం అనమాట కలిసినప్పుడు జనరల్ గానే హాయ్ తమ్ముడు హాయ్ కార్తీక్ బాగున్నావా ఎట్లున్నాయి నీ సాంగ్స్ చూస్తుంటా బాగుంటాయి అది అని అన్న మంచి అప్రిషియేట్ చేసి మాట్లాడిండు సో అంతే ఆ కన్వర్జేషన్ గుర్తుంది నాకు దాని తర్వాత ఇంకెక్కువ మాట్లాడలేదు ఎప్పుడు కలవలేదు మేము ఎక్కువ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసినాం కలిసి బయటకు వెళ్ళినాం అదే కార్ లో అట్లయినా కానీ ఎక్కువ మాట్లాడుకోలేదు సో జాన వాళ్ళ అబ్బాయి లిరి లిరి సో లిరి ఏమని పిలుస్తాను నిన్న మామ అని పిలుస్తాడు మొన్న మేము విజయవాడ వెళ్ళినాం నేను జానక్క జానక వాళ్ళ ఫ్యామిలీ అందరము తినేటప్పుడు నేను కింద కూర్చున్నా వేసుకొని కూర్చున్నా కూర్చుంటే మామ కింద కూర్చోకు పైన కూర్చో అని అన్నాడు ఆ వర్డ్ ఇంకా గుర్తుంది నాకు మామ అని అంటాడు ఓకే సో నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి నేను మాట్లాడాలి సో నీ ఫ్రెండ్ ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్లో లో ఉండు పల్లవి ప్రశాంత్ ప్రశాంత్ పరిచయం కి నాకు ఇన్స్టా పరిచయం అప్పట్లో బాగా వీడియోస్ సపోర్టింగ్ వీడియోస్ కోసం సో సపోర్టింగ్ వీడియో చేస్తా నేను ప్రశాంత్ దా అని ఫోక్ ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు ముందుకి సపోర్ట్ చేయడానికి ఆ టైంలో నేను చెప్తే అప్పుడు మనోడు కలోనికొచ్చిండు అప్పుడు వీడియో వేసినాం సపోర్టింగ్ వీడియో అట్లా పరిచయం అట్లా అట్లా ఇక జాం జబలమైన అన్నమాట నీ బర్త్డే కు నువ్వు సపరేట్ బర్త్డే సో ఇవన్నీ నడిచినాయి కదా అవునవును సో అంటే పల్లె ప్రశాంత్ ఎట్లా అంటుడు పల్లెవ్ ప్రశాంత అనే పర్సన్ నువ్వు మంచిగా మాట్లాడినావ్ అనుకో నీకు ప్యాచే ఉంటాడు నేను మంచిగా మాట్లాడిననుకో నాకు ప్యాచే ఉంటాడు అట్లా బేసిక్ గా మనిషికి నెగటివ్ చూడడు మనిషిలో ఒకవేళ ఒకరు మంచిగా మాట్లాడిరు అనుకో ఇక వాళ్ళ వాళ్ళతోనే ఉంటాడు అన్నట్టు అ కైండ్ ఆఫ్ పర్సన్ అట్లా ఓకే సో పల్లె ప్రశాంత్ బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నీకు ఆ చెప్పిండి ఫోన్ చేసిండు ఓకే సపోర్ట్ ఇట్లా వెళ్తున్నా అంటే నేను నమ్మలే ఫస్ట్ ఓకే నువ్వు జోక్ చేయక ప్రశాంత్ అంటే లేదు నిజంగా వెళ్తున్నా అన్నాడు అవునా ఓకే ఓకే వెళ్ళెళ్ళు ఆల్ ది బెస్ట్ మంచిగా ఆడు అని చెప్పి అంతే సో వెళ్ళిండు దాని తర్వాత నువ్వు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినావు ఇది మాత్రం నువ్వు నిజం చెప్పాలి నువ్వు వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినావంట పల్లవి ప్రశాంత్ బయట ఒకటి చెప్పిండి లోపలికినాక కొంచెం బాగా ఆడతలే గేమ్ అని వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినావు ఈ విషయాలు సో మాట్లాడినావా లేదా మాట్లాడినా బట్ నేను డిసప్పాయింట్ అయినా అని అన్లే నిజాం చెప్పాలంటే స్టార్ట్ చేసిందే రతిక ఓకే అసలు మనోడు స్టార్ట్ అయితే అండ్ ఇంకోటి చెప్పినా మనోడు నేచర్ ఏందంటే నువ్వు మంచిగా మాట్లాడినావు అనుకో నీ దగ్గర గులాం అయిపోతాడు నేను మంచిగా మాట్లాడను అనుకో నా దగ్గర గులాం అయిపోతాడు నెగిటివ్ షేడ్స్ చూడడు ఎవరితో ఎక్కువ కనెక్ట్ పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ ఉండాలన్న షేడ్స్ ఉండవు మనలో ఎవరు మంచిగా మాట్లాడితే వాళ్ళతో మంచిగా ఉంటాడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనోడు ఉన్నాడు బట్ రతికా వాజ్ టేకింగ్ రాంగ్ వే సో తను రాంగ్ వే తీసుకుని తను రాంగ్ రాంగ్ వేలో నీకు నాకు ఏం లేదా మన ఇద్దరు మధ్య ఏం లేదా అన్నట్టు మాట్లాడి జనాలకు ఆ పోర్ట్రే చేసింది కానీ పలో ప్రశాంత్ అట్లా కాదన్న అసలు సో రతిక అట్లా పోర్ట్రే చేసింది తప్ప మనోడికి ఆ ఇంటెన్షన్ అయినా నువ్వు చెప్పు నిన్న ఒక అమ్మాయి వచ్చి మీద మీద వాడి మీద మీద కూర్చుంటే నీకేమనిపిస్తుంది గా పక్క అనిపిస్తది అది కాదన్నా ఈ పంచులు కాదు నీకేమనిపిస్తుంది ఏమనిపి నీకు అంటే నువ్వు అన్నది కరెక్టే అడిగినావు అది ఫీలింగ్ వేరు నువ్వు గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు నువ్వు మరీ అంత ఓపెన్ కావద్దు అన్నట్టు అనుకుంటాం కానీ ఏంటంటే మనోడు ఏంటంటే అంటే నువ్వు ఇంతకు ముందు కన్నావు ఎవరి నీ దగ్గర వచ్చి మంచిగా మాట్లాడితే వాళ్ళ దగ్గర నువ్వు కలిసిపోతాడు అన్నావు సో ఆ మెంటాలిటీ పల్లవి ప్రశాంతి అది నీకు కూడా తెలుసు నేను అడిగిన క్వశ్చన్ అది కాదు నువ్వేందుకు బయట బాధపడ్డో వేరే వాళ్ళకి ఎందుకు చెప్పినో నేను అనుకున్నట్టు ఆడట్లే అని అది నా క్వశ్చన్ అంటే అన్న మా మన అనుకున్న పర్సన్ ఇప్పుడు నువ్వు ఉన్నావు శివాన్నీ నువ్వు నా తమ్ముడు అన్నవో బావ బొమ్మ ఏదో ఒకటి అనుకున్నాం సమ్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఓకే నీ మీద కొంచెం బ్యాడ్ గా అనిపిస్తున్నప్పుడు నేను బాధపడతా డెఫినెట్ గా అరే ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా అవుతుంది అసలు వీడి ఉండేది లేకుండే ఒక పర్సన్ నుంచి నెగిటివ్ వైబ్స్ వస్తుంది అన్నప్పుడు వీడు దూరం ఉండేది ఉండే ఎందుకు ఆ ఆ ఫీలింగ్ లో నేను బాధపడ్డా ఎందుకు ఈ రతికా అనే క్యారెక్టర్ ఇంత ఎందుకు చేస్తున్నాడు మనోడు అన్నట్టు బాధపడ్డా బట్ దట్ స్టో దాని తర్వాత నేను ఒకటి మళ్ళీ ఎపిసోడ్ మళ్ళీ క్లియర్ గా చూసిన ఓకే ఇక్కడ మనం తప్పు లేదు మనోడు నేచర్ ఏంటి జనరల్ మనోడు ఉండేదా ఉంటాడు అందరితో అదే నేచర్ అయితే నువ్వు షూటింగ్ లో బిజీ ఉండి నువ్వు అసలు బిగ్ బాస్ చూడలే జస్ట్ ఆ ట్రోల్స్ అవి చూసిన దాని తర్వాత స్టార్టింగ్ నుంచి చూసిన మళ్ళీ అప్పుడు నాకు అర్థమైంది మనోడు తప్పు లేదు అసలు సో బిగ్ బాస్ ఎవరు డెఫినెట్ గా మావాడే విన్ అవుతాడు అన్న సో పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు పల్లవి ప్రశాంత్ విన్ అవుతాడు సో పల్లవి ప్రశాంత్ ని చాలా మంది టార్గెట్ చేస్తారు అవును సో వాళ్ళని చూస్తుంటే నీకేమనిపిస్తుంది కుల్లు అంటారు కాదన్న అంటే అందరూ అనుకుంటున్నారు ఏదో ఫోన్లు పట్టుకొని వీడియోలు చేసి ఊటీనే బిగ్ బాస్కి పోయిండు మేము ఇన్ని రోల్ నుంచి ఉన్నాము మేము ఇన్ని రోల్ నుంచి లో ఉన్నాం యాక్టింగ్ చేస్తున్నాం మేము ఇన్స్టాలో ఇంత వైరల్ అయినాం ఇంత ఫేమస్ అయినాం మేం పోలేదు బిగ్ బాస్కి అన్న కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని అట్లా అంటున్నారు కానీ మీరు కూడా ట్రై చేయాల్సి ఉండే అండ్ ఇంకోటి మా వాడి కంటెంట్ పెట్టుకొని ఆయన మళ్ళీ వచ్చిన మళ్ళీ వచ్చిన అని ఫోన్ పట్టుకొని చెప్పుకుంటూ వాళ్ళ అకౌంట్ లో రీచ్ చేసుకున్నారు మొన్నటిదాకా ఒక అబ్బాయి నేను అసలు ఈ వీడియోస్ గురించి ఎప్పుడు రియాక్ట్ కాలే ఆ పల్లవ ప్రశాంత్ ఎందుకు పోతున్నాడు బిగ్ బాస్ కి ఏముందని పోతున్నాడు అది ఇది అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఈ రీల్స్ అన్ని వీళ్ళు పెట్టుకోవడానికి రీజన్ మనోడి కంటెంట్ తో పెట్టుకుంటే ఫాలోవర్స్ పెరుగుతారు సో ఫాలోవర్స్ కోసం ఈ వీడియోస్ అన్ని చేస్తున్నారు అన్న ఫీలింగ్ అన్న అంతే మానవ మావ్ బాగా వాడుకుంటున్నాడు వాడుకుంటున్నారు సో పల్లె ప్రశ్న ఎప్పుడన్నా నీకు బాధలు చెప్పుకున్నాడా చెప్పుకున్నాడన్నా ఏం చెప్పుకున్నాడు నాకు పేర్లు అన్న ఛానల్ గురించి చాలా మోసం అని చెప్పిండు ఇట్లా మోసం చేసిరు కార్తీక్ చాలా బాధపడ్డా నేను అని ఛానల్ గురించి ఏదేదో చెప్పిండు కానీ పేర్లు చెప్పలేను నాకు ఓకే సో ఛానల్ లాస్ అయిన త్రీ ఫోర్ లాక్స్ దాకా లాస్ అయిందంట అండ్ అట్లా బాధపడ్డాడు బాగా సో ఫైనల్ గా రీసెంట్ గా ఒక రీల్ పెట్టినా దసరా పండుగకి అందరు బట్టలు కొనుక్కుంటున్నారు సో అందరికి వాళ్ళ ఫాదర్ బట్టలు ఇప్పిస్తున్నాడు సో నాన్న నువ్వు లేవు నాన్న సో నువ్వు నాకు ఇప్పియాల నువ్వు ఏడున్నా రా అని చెప్పేసి మాట్లాడి సో ఎందుకు చేయాల్సి వచ్చిన ఆ రోజు దసరాకి వన్ డే బిఫోర్ అనుకుంటా అన్న బట్టలు దసరాకి నేను నేనే ఉన్నది అమ్మకి అక్కకి బట్టలు కొందామని షాపింగ్కి వెళ్ళిన అక్కడ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొచ్చి వాళ్ళ నాన్న ఒక షర్ట్ వేసుకున్నాడు ఫస్ట్ అది బాగలేదు అనమాట నాన్న ఈ షర్ట్ బాగాలేదు ఇంకో షర్ట్ వేసుకోపో నా ఆ ప్యాంట్ బాగాలేదు ఆ సీను ఇమాజిన్ చేసుకుంటే మా నాన్న ఉంటే కూడా నేను ఇట్లా చూసుకునేవాడిని మీ టైంలో ఇవాళ నీ కొడుకు కారు సంపాదించిండు ఇవాళ నీ కొడుకు పేరు సంపాదించిండు ఇవాళ నీ కొడుకు డబ్బు సంపాదిస్తున్నాడు నీ కొడుకు సంపాదించే టైంలో నువ్వు లేవు ఆ రోజు పౌరుషంతో పోయినా కదా నేను పైస విలువ సంపాదిస్తే తెలుసుదని ఇప్పుడు నాకు విలువ తెలిసింది సంపాదిస్తున్నా ఆ పైసని ఖర్చు పెడదామంటే నానలేడు సో అందరు అంటారు తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులు ఉన్నప్పుడే మంచిగా చూసుకోవాలని చెప్పేసి అది నిజం అన్న వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి కానీ వాళ్ళు ఉన్నప్పుడు నేను చిన్నపిల్ల ఉన్నా ఆ టైంలో నేను ఏం చూసుకుంటా చెప్పు ఎంత ఎంత సంపాదిస్తా ఎంత చూసుకుంటా బట్ ఇప్పుడు లేరు కదా సో అమ్మ ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మ ఇంట్లోనే ఉంటాయి ఇంట్లోనే ఉంటా సో ప్రీవియస్ ఏం చేస్తుంది ప్రీవియస్లీ అంటే అంటే నేను ఫోక్ ఫీల్డ్ కి నేను స్కూల్ కి వెళ్ళినప్పటి నుంచి అమ్మ ఇంట్లోనే ఎప్పుడైతే నేను హోటల్లో పనిచేసేవాడినో హాస్పిటల్లో పనిచేసేవాడి అమ్మ కూడా నాతో పాటు హోటల్లో పనిచేసేది హోటల్లో పనిచేసేది నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అమ్మ హోటల్లోనే పనిచేసేది చాలా బాడీ పెయిన్స్ వస్తాయి కానీ ఎప్పుడు మాకు చెప్పేది కాదు ఎంత ఎంత బాధ ఎంత పెయిన్ ఉన్నా సరే అమ్మ పాపం పడుకొని సైలెంట్ గా ఉండేది ఇక్కడ యాక్టింగ్ వచ్చా యాక్టింగ్ వచ్చా రెడ్డి వచ్చా అంటే వచ్చా అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం సో ఇప్పుడు ఏదైనా టాస్క్ ఇస్తే చేయగలరా చెప్పనా చేస్తా చేస్తా సో ఒకవేళ మీ నాన్న మీ ఎదురుగా వచ్చి నిల్చున్నాడు సో మీ నాన్న ఎమోషనల్గా నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అదాడు ఓకేనా ఎందుకు వచ్చినావు నాన్న ఇప్పుడు ఎందుకు వచ్చిన అప్పుడు వదిలేసిపోయినావు కదా మస్తు బాగా అనిపిస్తుంది షూట్లో ఉన్నప్పుడు నా సైడ్ డాన్సర్లకు వాళ్ళ నాన్న కాల్ చేసి ఎప్పుడు వస్తున్నావు ఇంకెంత టైం పడుతున్నా అడిగితే నాకు నా నాకెవరు ఉన్నారు చేసే వాళ్ళు కాలు నువ్వు ఎందుకు పోయినావు డాడీ అసలు ఎందుకున్నావు మా లైఫ్లో అసలు నువ్వు నీ ఫ్యామిలీ ఎవరో తెలియదు నువ్వు అసలు నా డాడీ సైడ్ ఎవరున్నారో కూడా నాకు తెలియదు ఒకసారి రా డాడీ నాకు నేను కలవాలని ఉంది నిన్ను హక్ చేసుకోవాలని మస్తు బాగుంది సార్ ఇలానే అంటే ఇంటర్వ్యూ ఇంకా నేను కొంచెం చేద్దాం అనుకున్నా ఇంకా లాస్ట్లో రెండు మూడు క్వశ్చన్లు ఉన్నాయి అడుగుదాం అనుకున్నా అంటే జస్ట్ యాక్టింగ్ చేయమన్నా కానీ కార్తిక్ రెడ్డి నిజంగా ఎమోషనల్ అయిపోయి నిజంగా ఏడ్ చేసి అసలు ఘోరంగా చేసిండు అంటే నాకే ఎమోషనల్ అయ్యే అంత చేసిండు ఇంకా నాకు కూడా ఏం మాటలు రాలేదు సో ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాం సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ రెడ్డి అంటే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు సో మళ్ళీ కార్తిక్ రెడ్డిని కొంచెం కూల్ చేసి సో మీకు మాటిచ్చిన అంటే హోటల్లో పని చేసిన అతని దగ్గరికి వెళ్ళి కలుస్తామని చెప్పి సో ఈయనను కొంచెం సేపు కూల్ చేసి సో అక్కడికి వెళ్తాం సో ఫైనల్గా అక్కడ ఎండ్ అయిపోతుంది సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మనం ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం కదా అంటే కార్తిక్ ఫస్ట్ ఎక్కడ జాబ్ చేసిండో అక్కడికి వెళ్దాం ఆయన కలుద్దాం అని చెప్పేసి సో ఫస్ట్ కార్తీక్ అంటే వర్క్ చేసిన హోటల్ ఈడే ఉంది సో ఆయన కలుద్దాం సో పదండి మనం అక్కడికి వెళ్దాం ఎట్లున్నారు ఉన్నారు బాగున్నామండి కార్టికూరేట్ గుర్తున్నా చాలా చిన్నప్పటి నుంచి తెలుసు మాకు ఇప్పుడు కాదు ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి తెలుసు ఆయన రోజు వస్తున్నా మరి రోజు కాదు చిన్నప్పుడు ఇక్కడే కష్టపడి పైకి వచ్చినాయి ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నాడు ఇప్పుడు జరా పైసలు వచ్చినాయి పని చేస్తున్నాడు అని చెప్పేసి నేను దగ్గరికి వస్తలేడంట ఇంటర్వ్యూలో చెప్పిండు ఏం లేదు అంట రెగ్యులర్ వస్తాడు ఓకే రెగ్యులర్ వస్తాడా వస్తాడు అంటే ఫస్ట్ ఈనకు పని చేయాలని చెప్పేసి ఎందుకు కనుక్కుందాం నేను ఆయన చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వస్తుండే అప్పుడు ఓకే అండి కష్టపడి బైక్ వస్తాడని తెలుసు కాబట్టి ఆయన ఏదో ఒక చిన్నప్పుడే కదా వాటి నుంచి ఒకటి మెట్టు మీద ఎగినాయి మంచిగా ప్రాజెక్ట్ అయ్యాడు దానికోసం చాలా ఖుషి అయిస్తున్నాను నేను కూడా ఓకే ఇప్పుడు చాలా పొజిషన్ మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఏమైనా పిచ్చి పనులు చేసిండా పని చేసినప్పుడు అట్లాంటి మంచి అప్పుడు బెదిరిచ్చాను అప్పుడు ఒకసారి బెదిరిచ్చాను ఆ భయంతో ఆయన ఒక సొంతంగా తీసుకొచ్చి పెట్టింది ఏం పలిగిపోయిందో అది తీసుకొచ్చి మళ్ళీ నాకు ఇచ్చిపోయింది కొట్టినా మనం ఎప్పుడన్నా కొట్టలేదు కానీ చాలా కానీ బెదిరించినా కొట్టినా మన మంచిగా వస్తుంది అంటే నువ్వు ఒక్కసారి వలగొడితే ఆయన మళ్ళీ నిన్ను కొడతానన్న భయం తోటి నువ్వు మళ్ళా మళ్ళా తెచ్చిచ్చిండు తెచిచిండు ఆ ఏది బల కొట్టిండు అంత మంచి బొడో కాదు నువ్వు ఆంగనే వర్గీస్తున్నానండి చాలా చాలలేయింది అసలు టీ లో అది గుర్తుకొస్తుంది నువ్వు ఇయర్స్ చేసి మంచిగా అప్పుడు కే ఇయర్స్ చిన్నప్పుడు ఆయన ఇంటి తీసుకెళ్లి ఎక్స్పెక్ట్ వచ్చామని నేను అవును చిన్నప్పుడు సో అంటే నీ దగ్గర పని చేసిన పిలగాడు ఇప్పుడు ఎంతో మంది గుర్తుపడతారు ఎంతో మంది అంటే ఫుల్ టాప్ లో ఉన్నాడు మంచి చెప్పండి నేను అదే చెప్తున్నా కదా ఆ గురించి పైకి వచ్చినందుకు అయితే నీ గురించి ఇంటర్వ్యూ లో చెప్పిండు సో ఫస్ట్ నువ్వు ఎక్కడ నుంచి స్టార్ట్ అయినా ఆయన దగ్గరకు ఫస్ట్ అని చెప్పేసి నీటికి రావడం జరిగింది సో కార్తిక్ రెడ్డి గురించి ఫైనల్ ఏదైనా చెప్పమంటే ఏమని చెప్తాం కార్తీక్ గురించి చెప్పాలంటే అది ఇంకా బాగుపడాలి ఇంకా మంచిగా కావాలి ఇంకా పైకి మంచి 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 ఇంకా తెలుగులో కూడా మంచి ఛాన్స్ రావాలి ఆయనకి మంచి కష్టపడుతుండు తల్లిదండ్రులు చాలా ప్రేమిస్తాడు ఆయన మా అమ్మ వాళ్ళ అక్క అన్న తమ్ముడు అంటే అలాంటి వాళ్ళు మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న సో అంటే మనిషిని నమ్మిందంటే ఆయన ప్రాణం కానీ ఇస్తాడు అట్లాంటి మనిషి అంటే ఎవరికి మోసం చేయటం

అయితే మనం చేయడం జరిగింది సో ఏంటంటే మీకైతే నేను చెప్పినా సో ఫస్ట్ ఎక్కడి నుంచి జీవితం స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్దామని చెప్పేసి తోటి కూడా మాట్లాడడం జరిగింది బట్ ఆయనను ఎక్కువ అడగలే అంటే మీరు అప్పుడు కొట్టిరంట అది అని చెప్పేసి అడగలే ఎందుకంటే మనం నువ్వు ఏదైనా తప్పు చేసినప్పుడు ఎవరైనా మనల్ని అంటే మన మంచి కోసమే చెప్తారు కాబట్టి ఆయన ఆయనను ఎక్కువ అడగలేము మనము సో నువ్వు కూడా దాని నుంచి మళ్ళీ నువ్వు పగల కదా కదా అదొకటి మనకు లేస్తాను ఒకసారి మనం తప్పు చేసినా అది నేర్చుకుంటాం కాబట్టి సో అట్లా అనుకోవాలి రేపు పొద్దున నీకు ఏదన్నా ఇట్లా ఇట్లాంటిది జరిగినా సో నీ మంచిగా అని చెప్పేసి నువ్వు అనుకోవాలి నువ్వు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని చెప్పేసి మా ఆదాంత్ నేను కోరుకుంటా థ్యాంక్ యూ సో మచ్